దళిత సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా కానీ తెలంగాణ రాష్ట్రంలో సాధికారత లేనిదే దళితులకు పైకి దళిత సాధికారత అని బడబడా స్లోగన్స్ ఇచ్చే అధికార పార్టీ దళితుల పట్ల ఏ స్థాయిలో వివక్ష చూపిస్తోందో ఏడేళ్ళ పింక్ పాలన చూస్తేనే అర్థమవుతోంది కేసీఆర్ మాట ఇచ్చిందంటే తల తెగిపడ్డా తప్పడు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అయితడు వాహ్ క్యా డైలాగ్ హే అనుకుంటున్నారు కదా ఎవరికి హామీలు ఇవ్వడంలోనైనా కేసీఆర్ వెనకాడతాడేమో కానీ దళితులకు ఇచ్చే హామీల విషయంలో తగ్గే ప్రసక్తే లేదంటాడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారు కనీసం బర్త్రఫ్ ఎందుకు చేశారన్న దానిపై దళిత ప్రజానీకానికి వివరణ కూడా ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశారు మూడెకరాల సారు ముచ్చట్లు దానికోసం దళితుల ఎదురుచూపులు ఇది ఏడేళ్లుగా తెలంగాణలో పరిస్థితి పేద దళితుల అభ్యున్నత కోసం దళితులకు మూడెకరాలు ఇస్తానని చెప్పిన సీఎం సారు ఏళ్లుగా ఆ హామీని విస్మరిస్తున్నారు ఇవ్వడానికి సర్కార్ భూములే లేవని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్ముతోంది పైగా ప్రభుత్వ అవసరాలంటూ ఎవ్వరి భూములు దొరకనట్లు చాలా గ్రామాల్లో దళిత భూముల్లోనే రైతు వేదికలు వైకుంఠ ధామాలు డంప్ యార్డ్లను నిర్మిస్తోంది ఏడేళ్లలో దళితుల బతుకులు బాగుపడేందుకు ఉపయోగించాల్సిన లక్ష కోట్ల రూపాయలను కేసీఆర్ పక్కదారి పట్టించారు జనాభా ప్రాతిపదికన 15% బడ్జెట్ నిధులు ఖర్చు చేయాల్సిన చోట 5% నిధులను కూడా దళితుల అభ్యున్నతి కోసం వెచ్చించడం లేదు ఇప్పుడు సీఎం దళిత సాధికారత అంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు ఇప్పటి వరకు దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేసీఆర్ ఇప్పుడు మరో మోసానికి తెరలేపారని విపక్షాలు దళిత నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు కేసీఆర్ మోసపూరిత చర్యలపై బిగ్ డిబేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఎస్ఎస్ లక్ష్మి కంటిన్యూ చేస్తారు ఓవర్ టు లక్ష్మి నమస్తే రాజ్ న్యూస్ నిర్వహిస్తున్న బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఒక అంశం గురించి ప్రధానంగా మాట్లాడుకుంటోంది అది దళితుల అంశం దళిత్ ఎంపవర్మెంట్ దళిత్ క్రాంతి దళిత్ సాధికారత పేర్ లేదైనా సరే దళితులకు తెలంగాణలో ఒరిగింది ఏంటి అనే దాని గురించి ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన 10 గంటల పాటు 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తాము అని ఒక కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో అఖిలపక్ష సమావేశం దానిని సాధించుకోవడానికి నిజంగానే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేయడానికి ముందుకొచ్చిందా ఇన్నాళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇన్నాళ్ళు దళితులకి ఏదో చేస్తున్నాం ఇదో పథకం అదో పథకం అని చెప్పుకుంటూ వచ్చిన ఆ పథకాలు ఈరోజు ఏమైనట్టు అవన్నీ కూడా అమలు చేస్తారా కేవలం ఈ 10 లక్షల పథకమే ముందు పెడతారా అసలు ఈ 10 లక్షలైనా ముందుకు నడిపిస్తారా లేదా ఇలాంటి సందేహాలు అనుమానాలు అయితే తెలంగాణలోని
ప్రతి దళిత బిడ్డకి కూడా నెలకొన్నున్న పరిస్థితి ఉంది. దాన్ని నివృత్తి చేయడానికి మనం 10 గంటలు కాకపోయినా కనీసం ఒక 2 గంటలు కేటాయించుకుందాం. దళితుల బాగోగుల గురించి మాట్లాడుకుందాం, దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుకుందాం, దళితులకు ఏం జరగాలి, ఏం చేస్తే ఈ రోజు తెలంగాణలో దళితులు సగర్వంగా నిలబడగలుగుతారు, గౌరవంగా బతకగలుగుతారు, దాని గురించి మాట్లాడుకుందాం. డిబేట్లోకి వెళ్లే ముందుగా ఈ రోజు బిగ్ డిబేట్లో బిగ్ ప్యానెల్ ఉంటారు, అన్ని వర్గాల నుంచి అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది రాజ్ న్యూస్. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. రేఖ గారు సామాజికవేత్త, ముందుగా మహిళల నుంచి మొదలు పెడదాం. నమస్తే అండి రేఖ గారు. అలాగే హరీష్ గారు, హరీష్ గారు గురించి ప్రధానంగా చెప్పాలి. నేరెళ్ల బాధితుడు, నేరెళ్ల ఘటన ఈరోజు యావత్ తెలంగాణ సమాజానికి నేరెళ్ళ అనగానే గుర్తొస్తుంది. అందులో నుంచి వచ్చిన బాధితుడు హరీష్ గారు. అలాగే బత్తుల రామప్రసాద్ గారు, మాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, నమస్తే అండి. అలాగే శంకర్ గారు, పి శంకర్ గారు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి. నెక్స్ట్ అశోక్ గారు, టీడీపీ. ఓకే ఓకే. నెక్స్ట్ మీరు భాషా గారు, కొప్పు భాషా గారు, తెలంగాణ స్టేట్ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్. మీరు అయిపోయింది కదండి, మీరు అయిపోయింది. నెక్స్ట్ అశోక్ గారు, టీడీపీ తెలంగాణ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, నమస్తే అండి. రైట్. అలాగే డాక్టర్ వరంగల్ రవి గారు, తెలంగాణ జాయింట్ యాక్షన్ జేఏసీ ఫౌండర్, నమస్తే అండి వరంగల్ రవి గారు. నెక్స్ట్ డాక్టర్ రవీందర్ గారు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నుంచి, నమస్తే రవీందర్ గారు. అలాగే సతీష్ మాదిగ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, నమస్తే అండి సతీష్ గారు. రైట్, ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఈరోజు దళితులకి చేసుకోవాల్సింది ఇంకెంతుంది, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం ఎంత జరిగింది అనే దాని గురించి మాట్లాడదాం. ఈలోపుగా ఈ దళిత సాధికారత అనేది ఏదైతే ఒక పథకం ప్రవేశపెట్టారో ఆ విషయంలో ఎవరెవరు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అటు ఉస్మానియా విద్యార్థుల వరకు ఎవరెవరు ఏం మాట్లాడారు, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయనేమన్నారు, అవన్నీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. కేసీఆర్ ప్రకటించాడు, నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అంబేడ్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 feet కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మేము దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమి కొనిస్తాం ఎకనామిక్ యూనిట్ అని చెప్తే కొని ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ లభిస్తుందో కాస్ట్ ఎక్కువ పెట్టైనా కూడా 7 lakhs, 7.5 lakhs పెట్టి కూడా ఖమ్మం జిల్లాలో వారి జిల్లాలో ఇచ్చినాం. కొనిచ్చుడు తప్ప ఇప్పుడు ప్రభుత్వ భూమే లేదు. ఓవర్ అండ్ ఓవర్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ అయింది, అవి దింపితే మనమే గొప్పలేం. ఇప్పుడు ఆ పంచాయతీ దింపితే ఇంక భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. పదే పదే నమ్మించి మోసం చేస్తూ ముఖ్యమంత్రి కూర్చోమో లాక్కున్నారు మోసం చేసి. దళిత ముఖ్యమంత్రి కాడ మోసం అనే విషయం రుజువు అయిపోయింది. రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అంటే అర్థమైంది, మంత్రివర్గంలో భాగస్వామ్యం. మంత్రివర్గంలో దళితుల భాగస్వామ్యం ఉన్నదా? లేదు. నువ్వు దళితులనే మోసం చేస్తావు, మంత్రివర్గం నుంచి దళితుల సంఖ్య తగ్గిస్తావా? ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నావు కదా, దాదాపు 10 లక్షల కుటుంబాలకు అందించాలి. మాకు పంచింది 6,000 మందికి, కానీ దాదాపు 50-60 వేల కుటుంబాల దగ్గర నవ్వడే అసైన్మెంట్ భూమిని కేసీఆర్ లాక్కున్నాడు, గుంజుకున్నాడు. 7 ఏళ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలోనే మేము దగా గురైనాం. కేసీఆర్ పదే పదే చెప్పిండు. మరి ఎటువంటి దళిత ముఖ్యమంత్రి పచ్చి బూటకము మోసము ఫస్ట్ నువ్వు చేసినావు కదా, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త డ్రామాని తీసుకొచ్చేసి సాధికారత దాని ఒక పేరు పెట్టేసి మనం ముందు తీసుకొస్తే ఎవరు నమ్ముతారు? కేసీఆర్ మళ్ళీ దళితులను మోసం చేయడానికి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో ఓట్ల కోసము సీటు కోసం అని చెప్పేసి మళ్ళీ అది పైకి తీసుకొచ్చాడే తప్ప కేసీఆర్కు నిజంగా దాని మీద శుద్ధి లేదు. ప్రపంచంలో నెంబర్ 1 దళిత వ్యతిరేకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత ఎంపవర్మెంట్ అనే పదానికి కనీసం కేసీఆర్కి అర్థం కూడా తెలియదు. దళిత ఎంపవర్మెంట్ అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రంగాల్లో వారి నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి. అట్లా తెలంగాణ సాధ్యమవుతుందా? మీరు ధరణి పోర్టు పేరు మీద, ఏదైతే శ్మశాన వాటిల వైకుంఠ ద్వారాల పేరు మీద, అదేవిధంగా మీరు ఏదైతే హరితహారం మీద,
అదే విధంగా మీ దళిత వేదికల మీద, అదే విధంగా డంపింగ్ యార్డుల పేరు మీద మీరు దళితుల దగ్గర నుంచి వందల వేల ఎకరాలు ఇగ్గుకున్నారు కదా. మరి మీరు ఆ వేల కోట్లు విలువ వేసే, లక్షల కోట్లు విలువ వేసే భూములను ఇగ్గుకున్నావు కదా. ఆ భూములను ఇచ్చేసే మీ 1500 కోట్లు మాకేమవసరం? మాకు అవసరం లేదు. హుజరాబాద్ యొక్క ఎలక్షన్ల కోసం ఇవాళ 48,000 ఓట్లు దళిత ఓట్లు అక్కడ ఉన్నాయి. వాటిని నీ సర్వే ప్రకారం నీకు యాంటీగా ఓట్లు పడతాయనేది నీకు తెలుసు కాబట్టి ఇవాళ దళిత సాధికారత అనే అంశాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చినావు అనే విషయాన్ని మా సమాజానికి, తెలంగాణ లోకానికి మేము తెలియజేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పేసి కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు. మరి ఎటువంటి దళిత ముఖ్యమంత్రి? పచ్చి బూటకము మోసము ఫస్ట్ నువ్వు చేసినావు కదా, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త డ్రామా. మిగిలిన 128,000 కోట్ల రూపాయలు పక్కదారి, 5% నిధులే ఖర్చు చేసి దళిత జనోద్ధారకులుగా ఫోజులు, 12,000 దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామని కొత్త నాటకాలు, మిగిలిన లక్షలాది దళిత కుటుంబాలకు భరోసా కరువు. వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా యావత్ దళిత సమాజానికి వ్యవస్థాగతమైన చేయత కావాలి. జనాభా ప్రతిపాదికన దళిత సంక్షేమానికి నిధులు ఖర్చు చేయాలి, అప్పుడే దళిత సాధికారత సాధ్యపడుతోంది. రైట్, చూశారు కదా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దళితుల కోసం ఇచ్చిన వరాలు ఇవి. ఈరోజు దళిత సాధికారత తీసుకొచ్చిన తర్వాత బగ్గుమంటున్న దళిత విద్యార్థులు, దళిత నాయకుల మాటలు కూడా మనం చూసాం. ఎందుకు అనుమానం వస్తోందా ముఖ్యమంత్రి గారి మాటల మీద దళితులకి? ఇన్నాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? ఈరోజు ఇచ్చేది ఎలా నమ్మాలి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ హామీల చిట్టా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొదటిసారిగా దళిత ముఖ్యమంత్రి అవుతుందా లేదా, ఇది జరిగేది కాదని జనాలందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక హామీ అయితే వదిలేశారు, అది దళిత ముఖ్యమంత్రి హామీ. ఆ తర్వాత దళితుడికి 3 ఎకరాల భూమి, ఆ 3 ఎకరాలకు సంబంధించి రైతు బంధు రాణి అదొక హామీ, దాంతో లింక్ అయి ఉన్న హామీ. అదే కాకుండా దళిత విద్యార్థులకైనా కనీసం నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామన్న హామీ, ఇలాంటి ఎన్నో హామీలు, ఇళ్లు కట్టుకోవడానికి 8 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ, ఇలాంటి హామీలన్నీ కూడా నీటి మూటలైపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు 10 లక్షల రూపాయలు నామమాత్రంగా ఒక్కొక్క దళిత కుటుంబానికి ఇస్తాం, ఇంతమందిని కేటగిరైజ్ చేసి ఇస్తాము అంటే ఈరోజు దళితులు నమ్ముతారా? ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో గత పథకాలను దీన్ని అనుసంధానం చేస్తారా? ఆ పథకాలు ఎవరికైనా వచ్చుంటే వాళ్ళకి ఇస్తారా? గత పథకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు కొత్త పథకం మొదలు పెట్టారా? దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అఖిలపక్ష సమావేశంలో మరి ఏం డిసైడ్ చేశారో ఏంటి అనేది కూడా తెలియదు. దళితుల్ని మరోసారి మోసం చేయడానికి వచ్చారు అని దళిత సంఘాలు, అయితే దళిత నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, ఈ దీనికి సంబంధించి పెద్ద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చర్చలో ఈరోజు నేరేళ్ల బాధితుడు వచ్చారు. ప్రత్యేకంగా అంత దూరం నుంచి ఆయన బస్సెక్కి మరి దీని గురించి నా గొంతు వినిపించడానికి అని ఆయన ప్రత్యేకంగా రావడం జరిగింది. ముందుగా నేరేళ్ల బాధితుడితోనే మాట్లాడదాం. నేరేళ్ళ హరీష్ గారు నమస్తే అండి. మీరు ఒక ఏం లేదు, మీరు చేసిన తప్పేం లేదు. నేరేళ్ల ఘటన ప్రతి ఒక్క తెలుగు వాడికే తెలుసు, తెలంగాణ వాళ్ళకే కాదు తెలుగు వాళ్ళకే తెలుసు. మీరు చేసిన తప్పేమీ లేదు. అక్రమ ఒక టీఆర్ఎస్ నాయకుడి అక్రమ ఇసుక దందాలను అడ్డుకున్నందుకు మీ అందరి కాళ్లకు బేడీలు వేసి తీసుకుని మీరు ఎక్కడున్నారో, చచ్చారో బతికారో కూడా మీ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టిన ఘటనలు ఈరోజు ఎవరు మర్చిపోరు. ఎందుకు అంత కఠినంగా వ్యవహరించారు? ఆ తర్వాత ఏ నాయకుడు మీ దగ్గరికి రాలేదా? ఏం జరిగింది బ్రీఫ్గా? ఇక్కడ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ స్వయంగా కేసీఆర్ కొడుకు. 1,000 నుంచి 1,500 ఇసుక లారీలు పోతాయి రోజు. ఒక్క నెంబర్ ప్లేట్ మీద దాదాపుగా 10 ఇసుక లారీలు పోతాయి, 10 ఒక్క నెంబర్ ప్లేట్ మీద. మీరు ఆల్రెడీ అప్పుడు విజువల్స్ తీసాం కూడా. అయితే అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే మేడం, రోడ్డు దాటడానికి వీళ్ళే చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి రోడ్డు దాటే పరిస్థితి అక్కడ లేకుండా. ఇసుక లారీ ఎవరైనా గుద్ది చనిపోతే ఆ బాడీకి సేఫ్టీ ఉంటుంది, కానీ ఇసుక లారీకి మాత్రం సేఫ్టీ ఉంటుంది. ఆ బాడీని ఏంటంటే మనం రోడ్డు పైన కుక్కలు కానీ ఏమైనా చనిపోతే ఎట్లా తీసేస్తాం? అట్లాంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అదే సపోర్ట్, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఎంతకైనా వాళ్ళు తెగిస్తారు పోలీసులు కూడా. అటువంటి సందర్భంలో ఎరికలు భూమి అని చెప్పేసి నేరెళ్ళ జిల్లాల క్రాసింగ్ మధ్యలో ఇసుక లారీ గుద్ది చనిపోయాడు. ఆవేశం మీద ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇసుక లారీని తగలబెట్టారు. అందులో సంబంధం లేని మమ్మల్ని అక్రమంగా 4వ తారీఖు నాడు, ఇన్సిడెంట్ 2వ తారీఖున జరిగింది మేడం, 4వ నాడు అర్ధరాత్రి 11 గంటలకి ఎస్ఐ రవీందర్, సిసిఎస్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ రవీందర్ ఒక 18 నుంచి 20 మంది పోలీసులు ఇంటి చుట్టూ, అంటే మేము తీవ్రవాదులము గుండాలమైనట్టు మా ఇంటి చుట్టూ ఉండి
మీతో ఎస్పీ గారు మాట్లాడుతా ఉన్నారు, బయటికి తీసుకురమ్మన్నారు. ఒకసారి హరీష్ 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ పంపిస్తామని చెప్పారు మేడం. మేము అది నమ్మిన, ఎందుకంటే అక్కడ తప్పు చేయలేదు కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే మేము భయపడతాం కాబట్టి మేము వాళ్ళ మాట నమ్మిపోయినాం. తీసుకుపోయాక బయటకు పోయిన తర్వాత నాతో పాటు ఉన్న 8 మంది బాధితులను కూడా తీసుకొచ్చి వ్యాన్లో పెట్టారు మేడం. అక్కడ నుంచి వెళ్ళి అప్పుడే కొత్త జిల్లా ఏర్పడింది కాబట్టి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇసుక లారీలు ఇంకోసారి ఇక్కడ ఆగొద్దు కాబట్టి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తే ఇసుక లారీలు అన్నిటి రోడ్డు మీద ఎవరు ఆపరు అనే ఉద్దేశంతో తంగలపల్లి హెడ్ క్వార్టర్ మీద అప్పుడు జంగల్లో ఉండేది బీడి కాలేజ్ను, అప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి పోలీసులకి దాన్ని వాడుకున్నారు. అప్పుడు అది అప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది మేడం. అక్కడ పోయిన తర్వాత వెంటనే మా చేతులకు ఉన్న దారాలు బట్టలు ఒక డ్రయర్ తప్ప మేడం శరీరం మీద ఏమి ఉంచలేదు. కాళ్ళకి చేతులకి కంప్లీట్గా మెడకి బేడీలేసారు మేము పారిపోకుండా. సార్ ఎందుకు వేస్తున్నారు సార్? ట్రీట్ చేయరు మేడం ఉగ్రవాదులకు కూడా. ఇంత ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లాంటి ఫెసిలిటీ కల్పిస్తుంది మన అందరికి తెలిసిన విషయమే, కానీ మేము ఏ తప్పు చేయకుండా అది అనుభవించిన అంటే మేడం చాలా ఇప్పుడు కూడా మేము మర్చిపోలేని పరిస్థితి మేడం. అక్కడికి తీసుకుపోయారు మేడం, బంగ్లాపైకి తీసుకుపోయిన తర్వాత సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడిగితే, అరే లంజోడగా మాట్లాడక నువ్వు మాట్లాడకరా ఫస్ట్ అని చెప్పేసి ఇట్లా ఒక హాల్ ఉంటుంది మేడం, హాల్లోకి 8 మందిని తీసుకుపోయి బట్టలు ఇప్పించి మేడం కిటికీలు ఉంటాయి, దాదాపు ఒక 20-25 మంది కానిస్టేబుల్ మేడం ఎస్ఐ రవీందర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అంటే తడ్డిగిరి అంటేనే అసలు దేవుడు కూడా ఇటువంటి నరకం చూపించాడు కావచ్చు, మనుషులకు అయితే ఇటువంటి నరకం చూపించవచ్చు దేవుడు కూడా మేడం. కరెంట్ షాకులు, రోకలు బండలు వేయడము, పట్టీలు కట్టడము, రాకెట్ ఉంటుంది మేడం కాళ్ళకి తడిగట్టి పైకి లాగుతారు, అవి కొట్టి కొట్టి కొట్టిన తర్వాత మనకి ఫుల్ దాహం వేస్తుంది, వాటర్ తాగితే చచ్చిపోతాం. వాటర్ బాటిల్ మూతల వాటర్ పెదవులపై పోసి లేబట్టారు మేడం, లేబట్టి కరెంట్ షాకులు అంగానికి మేడం, కింద అంగానికి తలకి కరెంట్ షాకులు పెట్టి ఒక తట్టలో వైర్ కరెంట్ వైర్ వేసి ఆ అంగానికి దాన్ని ఫిక్స్ చేసి కరెంటు అది స్టార్ట్ చేస్తే నరాలు పగిలిపోతాయి మేడం, మెడలో ఉన్న నరాలు కూడా పగిలిపోతాయి. అంత ఎంత దారుణంగా అంటే మేడం అసలు ఆ దెబ్బలు అసలు ఇప్పటి కూడా మర్చిపోలేదు, నిద్ర పట్టదు మేడం ఇప్పటి కూడా. వెనక సైడ్ కొట్టి కొట్టి మేడం వారం రోజులు మత్తు గోళీలు వేసి మత్తు ఇంజక్షన్లు వేసి మేడం హెచ్ఏ బ్యాక్ సైడ్ నీడిల్ ఇస్తారు కదా అది అన్న ఇరిగిపోయింది, ఇరిగిపోతే కటింగ్ ప్లేట్లతో తీసారు మేడం మాకి. మీరు ఎవరు అయినా బయటకు పోయినాక చెప్తే మిమ్మల్ని చంపేస్తాం, పోలీసులు కొట్టలేదని చెప్పాలి మీరు కోర్టులకు పోయిన తర్వాత. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగితే మీరు కొట్టలేదని చెప్పాలి, కొట్టిరని చెప్తే మాత్రం మీ భార్య పిల్లల్ని బ్రోతుల కేసులో పెడతాం. మాదిగి లంజోడుకులని స్వయంగా ఎస్పీ విశ్వజిత్ కంపాటి తెల్లారి మా దగ్గరకు వచ్చిండు మేడం. మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ డిఐజీ ఎవరో ఆ ఏరియాను చూడడానికి వచ్చిందంట మేడం. ఆ మేడం వచ్చిన సందర్భంలో ఎస్పీ కూడా వచ్చిండు అక్కడికి. ఎస్పీ కూడా వచ్చి ఎక్కడున్నారు పైన అంటే మా దగ్గరకు వచ్చిండు మేడం. రాగానే టోపీ తీసేసిండు, వాచ్ తీసేసిండు, ఫోన్ తీసుకున్నాడు మేడం. ఆ మొబైల్కి మా పేర్లు ఎట్లా వచ్చినాయని తెలియదు, ప్రతి ఒక్కరి పేరు ఆయన చదివిండు, చదివి వినిపించి హరీష్ ఎవరు బాణ ఎవరు అని అనగా మేము హ్యాండ్ రైడ్ చేస్తాం. ఆయన క్యాబ్ ఇట్లా వరేసి మా దగ్గర లంజ ఉడుకులారా లారీలు ఆపే అక్కు మీకు ఓడిచ్చిండ్రా, ఇవి కేటీఆర్ కేసీఆర్ కవిత అయినా స్వయంగా ఎస్పీ విశ్వజిత్ కంపాటి చెప్పిండు మేడం మైక్ దగ్గర. విశ్వజిత్ కంపాటి చెప్పి దాదాపు ఒక 25 లాఠీలు మేడం, 8 మంది వాళ్ళు పశువుల కంటే అసలు పశువులు కూడా అట్లా ప్రవర్తించే మేడం. మనం అడవిలో సంచరించిన ఒక చిరుతప్పులో దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ వీళ్ళ నుంచి అయితే తప్పించుకోలేని పరిస్థితి మేడం. నరకం చూపించారు మేడం, మూత్రం పోసిన దొడ్డికి పోయినా మొత్తం రక్తమే మేడం. అసలు బతికి మేము ఇంటికి వస్తామని అసలు ఈ జన్మలో అనుకోలేదు మేడం, నిజంగా చెప్తున్నా ఈ జన్మలో కూడా అనుకోలేదు మేడం. వేములవాడ హాస్పిటల్కి అక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత వేములవాడ హాస్పిటల్కి వేములవాడ జైలుకి తీసుకుపోయారు మేడం. అంతకుముందు ఏం చేశారంటే మెడికల్ టెస్ట్ కోసం సిరిసిల్ హాస్పిటల్ తీసుకుపోయారు, ఆ హాస్పిటల్లో మాకు దెబ్బలేనట్టు సర్టిఫికెట్ తీసుకొని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. కోర్టు దగ్గర వీళ్ళు చెప్తే చంపేస్తామని బెదిరించారు కదా మేడం. ఆ భయానికి మేము ఎందుకంటే ఇవరికి ఎలాంటి కేసులు మా పైన ఎటువంటి స్టేషన్లు మేము చూడలేదు కాబట్టి మాకు అనుభవం లేదు కాబట్టి మేము డైరెక్ట్ అక్కడ కొట్టలేదని చెప్పినాం. దాని నుంచి జైలుకి పంపించారు మేడం. సాయంత్రం 6 గంటలకు మేము జైలుకు పోయినాం. జైలుకు పోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ సార్ గారు అక్కడ టీ తాగుతూ కనిపించారు. ఒక 100 మీటర్ల దూరంలో మేము బండి పార్క్ చేసి మేము నడవాలి ముందుకు మా బ్యాగులు ఇట్లా పట్టుకొని. మేము నడిచే సందర్భంలో మేడం బ్యాక్ సైడ్ ఉన్న బ్లడ్ మేము నడిచిన కొద్ది పగిలిపోయి రక్తం గారుతుంది. ఆయన చూసి షాక్ అయిపోయాడు, ఏమైంది మీ బాబు మీరు వెనుక సైడ్ అంత పదన ఉందంటే సార్ ఏం లేదు సార్ ఇంతకుముందు మా వాటర్ పడ్డా అంటే లేదు లేదు మిమ్మల్ని చూస్తే డౌట్ వస్తుంది అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు లోపలికి తీసుకుపోయారు. చెప్పొద్దన్నారు మా భార్య పిల్లని బ్రోతుల కేసులో పెడతామని, మా పిల్లని గంజాయి కేసులో పెడతామని, మీరు ఎక్కడ చెప్పినా మాజీ నక్సలైట్లు అని చెప్పి వెనక రేసి చంపేస్తామని చెప్పి అంత భయంగా చెప్పారు కాబట్టి మేడం మేము అక్కడ ఏం చెప్పలేకపోయినాం మేడం. శివకుమార్ గారు అక్కడికి లోపలికి పోయిన తర్వాత బట్టలన్నీ ఇప్పించి చూసిన తర్వాత ఆయన కింద పడిపోయింది మేడం. అరే ఏంది కొట్టడము, ఏం తప్పు చేసారంటే సరికి లారీలు అడ్డుకున్న మెన్నెపంతో కొట్టారు సార్ అంటే ఆయన డైరెక్ట్ చెప్పేసిండు.
వీళ్ళని నేను అసలు తీసుకోను, వీళ్ళు చనిపోతే నా ఉద్యోగానికి దెబ్బొస్తుంది, నేను 4 రోజులైనా సరే నేను నౌకర్ చేసుకుంటా కానీ ఇటువంటి నేను అయితే చెడ్డపల్లంగిని సపోర్ట్ చేయని చెప్పేసి ఆయన ఓపెన్గా మమ్మల్ని బయటకు పంపించేసాడు. బయటికి పంపించిన తర్వాత అక్కడ ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్ ఎవరైతే ఉన్నారో స్వయంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడారు. గవర్నమెంట్ చెప్పించింది, మేము చూసుకుంటాము, మీరు తీసుకోండి, మా బాధ్యత మీకేం కాకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పేసి స్వయంగా ఎస్పీ మాట్లాడాడు. ఆయన కానీ సార్ వినలేదు, ఆయన బాధ్యతగా ఆయన రికార్డ్ చేసుకున్నాడు. మమ్మల్ని రిటర్న్ పంపిస్తే మళ్ళీ తంగలపల్లి పోలీస్ స్టేషన్లో ఒకరోజు పడుకొని తెల్లారి మళ్ళీ మాకు దెబ్బలు ఉన్నట్టు మళ్ళీ అదే సిరిసిల్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ జైల్లో తీసుకున్నారు మేడం. జైల్లో తీసుకున్న తర్వాత అప్పటికి ఆ దెబ్బలకు మేము వాసిపోయి మాతోటి కడమంచి వెంకటేష్ అని చెప్పేసి దొంగతనం కేసులో సేమ్ మమ్మల్ని కొట్టిన ప్లేస్లో ఆయన కొట్టారు, ఆయన చనిపోయిండు. ఆ దెబ్బలకు వాసిపోయి చనిపోయిండు. మేము ఆ దెబ్బలు మాకు ఆ జైలుకు పోయిన తర్వాత మేడం 2 డేస్లో మేము వాసిపోయినాం మొత్తం. ఇక ఒక 2-3 డేస్ అయితే చనిపోయాం. నేను బాగానే అన్నట్టు అయినా మాకు ఇంజురీస్ బాగా అయిపోయినాయి. అప్పటికి బతికేవా అంటే మాకు శ్వాస తీసుకోవడం కూడా అంత ఇబ్బంది ఉండే. వెంటనే అంత మా అమ్మ నాన్న ఇక్కడ వరకు జరిగింది. మళ్ళీ తర్వాత ఏం జరిగింది ఏంటి చూద్దాం, ఒక్కొక్కరు మాట్లాడదాం. దళితుల మీద జరిగిన దాడులు అండి, తెలంగాణలో మనం ఏదైతే ఈ హామీల గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను, దళితుల మీద జరిగిన దాడులు లెక్కకు మించి ఉన్నాయి. దాని గురించి మాట్లాడే నాదులు లేరు. అయితే ఈ దాడులు ఎవరో ఇంకెవరో చేస్తే అనుకోవచ్చు, ఏకంగా స్వయంగా పోలీసులే దాడులు చేసి లాకప్ డెత్తుల దాకా తీసుకువెళ్ళి ఎందుకు దళితులంటే పోలీసులకి కోపమా ప్రభుత్వానికి కోపమా, ఎందుకు అంత దారుణంగా తను హరీష్ చెప్పిన ఒక్కొక్క మాట వింటే నిజంగా అది విన్న వాళ్ళకి రేఖా గారు కళ్ళల్లో నీళ్లు పెడుతున్నారు. అంటే ఇంత దారుణమైన 3rd degree అంటే ఇంత దారుణంగా ఉంటుందా? దళితుడు చేసిన తప్పు కూడా ఏం లేదు, తను ఏ దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. తన గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే లారీ గుద్ది ఆ లారీని వీళ్ళంతా ఆగ్రహంతో తగలబెట్టారు. ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకోలేకుంటున్నామా? కనీసం తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఏమైనా ఇలాంటి 3rd degree చూసామేమో, కానీ మలిదశ ఉద్యమంలో కూడా ఎప్పుడు ఇంత ఘాతుకమైన పోలీస్ 3rd degree అయితే మరి చూడలేదు. ఎందుకు అంత కీచకంగా ప్రవర్తించారు అనేది కూడా చర్చ జరగాలి. ముందుగా ఈ దాడుల గురించే మాట్లాడదామండి, మీరు చెప్పండి. అందరికీ ఉద్యమ జయభీములు. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుంది. పరిపాలనకు దగ్గరకము ఎస్సీ ఎస్టీలకు అడ్మినిస్ట్రేషన్ దగ్గరైతే ఉద్దేశంతోనే అందరూ కూడా కుల మత వర్గ అన్ని విభేదాలు చేసి ఉద్యమాల్లో పాల్పంచుకున్న తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నమోదు కావడం అట్రాసిటీ. విచిత్రం ఏంటంటే గతంలో అగ్రకులాలు ప్లస్ కింద ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగింది. ఇప్పుడు పోలీసుల ద్వారానో మైక్ తీసుకుంది పోలీసుల ద్వారానో లేదా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లేకుంటే వాళ్ళ ప్రోద్వలం ద్వారా అట్రాసిటీ జరుగుతుంది. అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకోమనే బాధలో ఈరోజు గడిచిన 7-8 సంవత్సరాలుగా బాధలో ఉన్నాం. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25% ఉన్న ఎస్సీ ఎస్టీల అందరూ కూడా అరే ఎందుకైనా మన మీద అప్పుడు రాజ్యం అంతా అగ్రకులాలు దాడి చేస్తుండే మనం అట్రాసిటీస్ అంటున్నాం, ధర్నాలు చేస్తుండే. ఈరోజు మనం కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము వాళ్ళ ద్వారా అట్రాసిటీ జరుగుతూ మనం ఇంకేడికి పోవాలని చాలా ఆవేదంగా ఉన్నది. అయితే మొన్న ఈ సాధికారత సందర్భంగా అక్కడ వచ్చిన డెలిగేట్స్కి అందరు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన బాధితులకు రిలీఫ్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత అబద్ధాలు అంటే ఆ రోజు 11 గంటల మీటింగ్ అంతా కూడా అబద్ధాల పుట్టలతో జరిగింది. అది మా దగ్గర కూడా ఉన్నది ఆ రిపోర్ట్ అంతా. ఎందుకు చెప్తున్నానంటే ఈ 7 సంవత్సరాలలో దాదాపుగా 12,000 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదైనవి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమంటారంటే 5,000 కేసులకు మేము రిలీఫ్ అందించడం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో కేసు బుక్ అయితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ స్టేజ్లో 7 రోజులకు వాళ్ళకి రిలీఫ్ అందించాలి. అంటే 12,000 కేసులలో 5,000 కేసులు రిలీఫ్ ఇచ్చినంటే ఇంకా 6,000 మందికి ఇవ్వనట్లే కదా. అరే ఎక్కడ పోతున్నది దీనికి? ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బు అది బాధితులకు భరోసా కల్పించడానికి ఇచ్చేదని ఆ డబ్బులలో కూడా ఎస్సీ ఎస్టీల డబ్బులు దోచుకొని ప్రభుత్వం నడిపిస్తున్నది. ఇంకో ముఖ్యంగా నేను కేవలం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద పనిచేస్తుంటా కాబట్టి నేను ఒక హైదరాబాద్ జిల్లాలో మైనర్ బాలిక రేప్ అయిన కేసు మీ దృష్టికి తెస్తాను మేడం. అసెంబ్లీకి 5,500 మీటర్లో ఉన్న బిర్లా మందిర్ ఆదర్శ నగర్ స్లమ్ అది. ఆ స్లమ్లో నందిని అనే అమ్మాయి 11 సంవత్సరాల అమ్మాయికి ఒక కామాంధుడు రేప్ చేస్తే
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా డిలే చేసి దానికి ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయడానికి కూడా చౌరస్తాలో అసెంబ్లీ ముంగట ధర్నా చేస్తే కానీ ఎఫ్ఐఆర్ జరగలేదు. ఎక్కడున్నాం మనం? కంప్లైంట్ అమ్మాయి సిటీ సెంటర్లో అసెంబ్లీకి ముంగటనే ఉంటే ఆ పరిస్థితి ఉంది. అది కొని నమోదైంది, ధర్నా చేయడం వల్ల మళ్ళీ అరెస్ట్ అయింది. ఆ అమ్మాయికి రిలీఫ్ అందించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం అనేది. ఆ కేసును నేనే ఇప్పటిదాకా కూడా ట్రయల్ జరుగుతున్నది. రిలీఫ్ గురించి ప్రభుత్వం కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తే అమ్మాయి పేరు మీద చెక్కు రెడీ అయినాక, చెక్కు రెడీ అయిందంటే అందరికీ తెలుసు పలానా నందిని పేరు మీద ఉంటే డబ్బు అంతా నందిని దాన్ని. ఆ చెక్కు అయినాక బడ్జెట్ రిలీజ్ చేయడానికి ఉంటే 25 రోజులు ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే ఆ అమ్మాయికి వచ్చిన రిలీఫ్ ప్రభుత్వం వాడుకొని 25 రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఎక్కడున్నది ఇది? 7 రోజులలో ఇవ్వాల్సింది, 7 నెలల తర్వాత ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన చెక్కును కూడా డబ్బులు వాడుకొని ఇస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు చెప్పే లెక్కలలోనే క్లియర్గా వాళ్ళే చెప్పుకున్నారు, 12,000 కేసులు అయితే 5,000 కేసులకు ఇచ్చారు, ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఇంత డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 7,000 కేసుల గురించి మాట్లాడాలి. రామప్రసాద్ గారు, ఓకే, నెక్స్ట్ మాట్లాడదాం. శంకర్ గారు. జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దళితులకు రక్షణ లేదు. ఎవరైతే రక్షించాల్సిన వాళ్ళో వాళ్ళే భక్షిస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు. ఇప్పుడు హరీష్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇట్లా హరీష్ లాంటి సంఘటనలు తెలంగాణలో దాదాపు 25కు పైగా జరిగినాయి. అంటే రాజ్యమే, పోలీసులే, ఎవరైతే కాపాడాలనో పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే కాపాడాల్సిన పోలీసులే వాళ్ళే ఇవాళ హింస చేసిన పరిస్థితి ఉంది. నేరల బాధితులు ఏం పాపం చేశారు అంటే తమ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మరణిస్తే అడగకూడదా? ఆ ఇసుకలారీల అక్రమ ఇసుకలారీలను ప్రశ్నించకూడదా? అంటే తెలంగాణలో ప్రశ్నించదు. మరి తెలంగాణ తెచ్చుకున్నట్టు ఎందుకు? తెలంగాణనే కదా, తెలంగాణ అంటేనే చాలామంది మేధావులు చెప్తారు కదా, ఇది ప్రశ్నకు పునాది, ప్రశ్నకు పునాది తెలంగాణ అంటారు కదా. మరి తెలంగాణ అంటేనే ప్రజాస్వామ్య ఉద్యమాలకు పునాది, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పునాది అని చాలా మాట్లాడారు కదా. తెలంగాణ వచ్చిన తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 7 నెలలో ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నేరమవుతుంది ఇవాళ. అంటే ప్రశ్నిస్తే నేరమవుతుంది ఇవాళ. SC ST చట్టాన్ని ఎవరు అమలు చేయాలి? ప్రభుత్వం అమలు చేయాలి. ఎంత విచిత్రం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ దళిత సాధికారత గురించి మాట్లాడుతున్నాడు. 7 నుంచి దళితుల గురించి మాట్లాడిన పాపానికి పోలే ముఖ్యమంత్రి గారు. SC ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారము ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఐ పవర్ కమిటీ మీటింగ్ జరగాలండి. ఐ పవర్ కమిటీ మీటింగ్ ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగితే దానికి న్యాయం జరుగుతుంది. నిన్న లాకప్ డెత్ మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం జరిపి DGPని CSను పంపారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చట్టాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి ఒక జీవో ఇచ్చి దళిత అభివృద్ధి శాఖ మంత్రికి ఆ ఐ పవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పిండు. ఒక దళిత అభివృద్ధి శాఖ మంత్రి సమావేశం పెడితే ఈ రాష్ట్ర DGP ఉంటాడా? ఈ రాష్ట్ర CS ఉంటాడా? ఈ రాష్ట్ర చాలామంది సలహాదారులు ఉన్నారు, ఓ రాజీవ్ శర్మనో లేకపోతే ఓ నరసింహరావులో వింటారా? వీళ్ళంతా ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చేతిలో పవర్ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరి దగ్గర పవర్ లేదు. మంత్రులంతా దిష్టి బొమ్మలే, ఎమ్మెల్యేలంతా దిష్టి బొమ్మలే, వాళ్ళ చేతిలో ఎటువంటి పరిస్థితి లేదు. ఐ పవర్ కమిటీ సమావేశాలు అట్ట పరిస్థితి. ఇవాళ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగాలి. నేను సిద్దిపేట జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. నేను 1.5 సంవత్సరం అవుతుంది మీటింగ్ జరగక. ఆ ఒక్క లాస్ట్ మీటింగ్కు SC ST కమిషన్ చైర్మన్ వచ్చిండు, ఆ జిల్లా మంత్రి వచ్చిండు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు MLCలు వచ్చిర్రు. ఎవరైతే ఈ చట్టాన్ని అమలు చేయాలనో ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ రాలేదు, జిల్లా పోలీస్ కమిషనర్ రాలేదు. చివరికి ఆ సమావేశం మంత్రి సమక్షంలో, ఎమ్మెల్యేలు MPలు MLCల సమక్షంలో ఆ సమావేశాన్ని బైకౌట్ చేసిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రగతి భవన్లో జరిగిన మీటింగ్లో లెక్కలు చెప్పారు, మేము 8,000 పైగా ఈ రాష్ట్రంలో సంఘటనలు జరిగినాయని. 116 హత్యలు 3 సంవత్సరాలు జరిగినాయి. 2016 నుంచి 2020 వరకు 116 హత్యలు జరిగినాయి. 710 పైగా అత్యాచారాలు జరిగినాయి. మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ రాష్ట్రం సేఫ్ రాష్ట్రమా? ఇక్కడ CTMలు ఉంటాయి, రకరకాల ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే అత్యాచారాలు జరుగుతుందా చూడాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అంటే దాడులను వాళ్ళే నేరం లాంటి సంఘటనలకు పాల్పడి లాకప్ డెత్లకు చేయాలి. అంటే దళితుల్ని ఇవాళ ఈ రాష్ట్రంలో మనుషులుగా చూడట్లేదు. ఇవాళ అంటే చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ చట్టాలను అమలు చేయకుండా నీరుగారుస్తూ ఉంది. ఇవాళ మేము దళిత సాధికారత అంటే ఇంకెవరు నమ్ముతారు ఇక్కడ? ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఓకే అండి. వరంగల్ రవి గారు మైక్ తీసుకోండి. ఇద్దరు, రవిచంద్ర గారు, శంకర్ గారు, హరీష్ మాట్లాడింది, ముగ్గురు మాట్లాడింది చూశారు. నిజంగానే దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఈరోజు మాట్లాడే నాదులు లేరు.
అదేవిధంగా గవర్నమెంట్లో ముఖ్యంగా క్యాబినెట్లో ఒకే ఒక్క దళిత క్యాబినెట్ మంత్రి హోదా, అది కూడా మాదిక్కిస్తే మాలకెవరు, మాలకిస్తే మాదిక్కెవరు. అంటే ఎందుకు అంటే ఎక్కడా కూడా మంచి పదవుల్లో ఉండొద్దా దళితులు? ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమై ఉంటుంది? మీరు తెలంగాణ జేఏసీ ఫౌండరు, ముఖ్యంగా రాజ్యూనివర్స్ యాజమాన్యానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తరపు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన పెట్టిన భిక్ష వలన మేము యూనివర్సిటీలలో చదివినాం, ఈ బట్టలు వేసుకుంటున్నాం, ఇది వాస్తవం. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ మాట్లాడిన దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను నేను లేవనెత్తిస్తాను. ప్రజాప్రతినిధులుగా ఉండినటువంటి దళిత ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, వీళ్ళు నా దృష్టిలో నపుంసకులతో కన్నా హీనంగా ఉన్నటువంటి బతుకు బతుకుతున్నారు, ఒకటి. రెండవది, కేసీఆర్ ఎత్తుగడలు మొదటి నుంచి చూసిన వాడిగా కేసీ గారు ఎటువంటి ఆలోచన విధానం చేస్తాడన్నది అతనే నిర్ణయిస్తాడు. చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు అన్నట్టుకు వేరే సామెత ఉంటుంది కదా, ఆ సామెత ఇదే వర్తిస్తుంది కేసీఆర్. దళిత సాధికారత అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి సంఘాలు, టీవీలలో చూస్తున్నటువంటి ప్రేక్షకులు, కేసీఆర్ ఎప్పుడైనా ఒక ఎత్తుగడ వేసే ముందు, ప్రణాళిక వేసే ముందు ఒక వ్యాక్యూమ్ వదులుతాడు. హుజూరాబాద్ను బేస్ చేసుకొని సాధికారత వ్యాక్యూమ్, ఎస్ ఎత్తుగడ, నేను చెప్పి దాంట్లో వస్తుంది. ఎత్తుగడ ఏంటంటే గెలవటం హుజూరాబాద్లో. ఎప్పుడైనా కూడా 7 సంవత్సరాల్లో ఓ దుర్మార్గుడా బాబాసాహెబ్ అంబేద్కర్కు నువ్వు పుట్టినరోజు దండేశావా, చనిపోయిన మహాత్మహనీయుడు మహాపరినిర్వాణం చేసిన రోజు డిసెంబర్ 6 దండేశావా, నీ నటన ఎవరికి తెలియదు. నువ్వు దళితుల సాధికారతను ఇప్పుడు వండబోతున్నావు, నక్కవలే చిక్కవలే ఎడిపోతున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ 45,000 ఓటర్స్ హుజూరాబాద్లో ఉన్నారు నా జాతి రక్తాలు, ఆ జాతి రత్నాలను వాళ్ళ సెంటిమెంట్తో భావోద్రేకాలను రెచ్చగొట్టడంలో కేసీఆర్ దిట్ట. భారత కాన్స్టిట్యూషన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ను గొప్పగా వాడుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగాన్ని వాడుకున్నాడు. మేము ఒర్రుకుంటా వాణ్ణి వీణి తిట్టుకుంటా మేము రోడ్ల పండి కేసుల పాలైతే కేసీఆర్ అనేటువంటి ఒక నా దృష్టిలో ఒక మూర్ఖుడు, ఒక నియంత, మేక వల్లిన పులి. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడగొట్టడం కొరకు భాగంలో భాగంగానే 45,000 దళిత ఓట్లను తీసుకురావడంలోనే ఈ దళిత సాధికారత అని చెప్పారండి. 10 లక్షలు ఇస్తామని ఇప్పుడు ప్రకటిస్తున్నావు, ఏ రోజు గడప దొక్కలేని ఈ గడీల నుంచి ఎవరి డబ్బులు ఇది? ప్రజల పైసలు కదా. దళితులను 2014 నుంచి 2021 వరకు, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, నిన్న మొదటిది కాదు మర్యామ సావు, చివరిది కాదు. అంటే దళితులను ఎప్పుడైతే ఈ దళితుల మీద ఎందుకు దాడి చేస్తారంటే కేసీఆర్ చాలా భయస్తుడు. ఆ భయస్తులలో దళితులలో 2 లక్షణాలు ఉంటాయండి. దళితులకు ఆస్తులు తిరుగుబాటు చేస్తారు అన్యాయం మీద. అన్యాయం మీద తిరుగుబాటు చేసే లక్షణాలు ఈ జాతి ప్రజలకు ఉంటాయి కాబట్టి వీళ్ళ తెలియ నాకు పెద్ద పెద్ద ప్రమాదం ఒకవైపు. రెండో వైపు, రెడ్డి సామాజిక వర్గాలు నాకు ఎప్పుడైనా కూడా దడేరా అని చెప్పి రెడ్డి సామాజిక వర్గాలను దగ్గర చేసుకుంటూనే, రెడ్డి సామాజిక వర్గాలు ఎప్పుడైనా దళిత సామాజిక వర్గాలకు దగ్గర ఉంటాయి, కడుపులో చూసుకుంటుంది రెడ్డి సామాజిక వర్గం. నీ వెలవ సామాజిక వర్గంలో నీ కుటుంబం ఎవరిని చూసుకున్నది? సర్వనాశనం చేసిన ఒక కేసీఆర్. హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క నీ ఎన్నికల ఎత్తుగడే తప్ప దళిత సాధికారత అనేది మాత్రం 7 సంవత్సరాల్లో ఎక్కడ పోయినవరా నాయన? ఇది మా ఆవేదన, మా కడుపులో దేవులాట. యూనివర్సిటీలో ఒకవైపు మేము ప్రాణాలు పోగొట్టుకుంటూ, మేము జైళ్లలో డప్పు కొట్టుకుంటూ అరెస్ట్ అయ్యి జంచలు కూడా జైళ్లలో మేము ఉంటే, అదే వయసు గలటువంటి నీ కొడుకు ఆట పాడుతూ వాడు మంత్రి అయ్యాడు. ఉద్యోగాలు వస్తాయి మా అబ్బాయికి బువ పెట్టుకుంటారని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు త్యాగం చేసిన చరిత్ర ఇది వాస్తవం. రెండోది మ్యామ్, దళితుల సాధికారత నేను ముందుంటా నేనే నడిపిస్తాను అన్నావు కదా, అట్లా అన్నాడు అంటే అది చెయ్యడం అనేది వాస్తవం అన్నట్టు నేను మొదటి నుంచి గుర్తించిన వాళ్ళుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు. ఎప్పుడైతే నేను చేస్తానని అన్నాడో అది చెయ్యడు. ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దళిత ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఆ 45,000 ఓట్లు ఈటల రాజేందర్ గారికి పడకుండా, ఒకవేళ కౌశిక్ రెడ్డికి పడకుండా మళ్ళీ టీఆర్ఎస్ గెయిన్ చేయడం కొరకు భాగంగా ఉన్నారు, ఇది వ్యవస్థ. రెండోది, మూడోది, ఈ దళితులపై ఎందుకు దాడులు జరుగుతాయని 2014 తమ్ముడు నేరల హరీష్, అదే మంత్రిని మధుకర్ చంపినటువంటి పుట్ట మధు ఎమ్మెల్యే చంపిండాలని బహిరంగంగా తల్లి మొత్తుకున్నది, నా కొడుకుని చంపింది ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే హస్తం ఉన్నదని లవలకు మొత్తుకున్నా కూడా ఎటుపోయింది వ్యవస్థ ప్రజాస్వామ్యం?
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలా, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా? తల్లి రోడ్డు పై వచ్చి నా కొడుకును చంపింది, ఈ పుట్టమది ఎమ్మెల్యే అని చెప్పి మొరుకుతున్నా కూడా నీ ప్రజాస్వామ్యం న్యాయం అయిపోయింది అంటే న్యాయంపై ఆ నమ్మకం లేదు దళితులకు. ఇక్కడ ఉన్న ఈ దుర్మార్గుడు దళితుల పైన వందల కేసులు, వందల మరణాలు, మానభంగాలు ఎక్కడి పోయినాయి? కొత్తగూడెంలో ఒక లంబాడ మహిళ మహిళను రేప్ చేసి పట్టల మీద పడితే ఎటుపోయింది రాని వ్యవస్థ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడి పోయింది రాని వ్యవస్థ? ప్రభుత్వంలో ఉన్నావు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నావు, ఎక్కడి పోయింది నీ వ్యవస్థ? ఏడ వండుకుంటున్నావు? మా తల్లుల మాన భంగం చేసి బ్రేక్ చేసి రోడ్ల మీద రైలు పట్టాల మీద వేస్తే ఎక్కడి పోతుందిరా నీ వ్యవస్థ? ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు వ్యవస్థ రక్షకులు అంటే భక్షకులు, భక్షకులు అయిన తర్వాత మళ్ళా మింగి మమ్మల్ని చంపుతున్నారు కదరా. ప్రభుత్వం ఇక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడో చనిపోయింది, 2014 నుంచి ప్రజాస్వామ్యం చనిపోయింది. దానికి నిదర్శనం రెండు మేడం. ఒకటి, ఈ సాధికారిత అనేది ఒక కుట్రలో భాగమే, అది హుజురాబాద్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎజెండా. అయితే మేము ప్రశ్నించేది ఏంటంటే, మిగతా వాళ్ళు మిత్రులు అందరూ కూడా మాట్లాడాలి అంటే, చెప్పులు కూడా చెప్పులు స్లిప్పర్ అతను వచ్చిన హరీశ్రావు వాళ్ళు అనే ఉంటాడు. ఎవరు వాళ్ళు జైలు పోరు, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయరు, దళితుల 3 ఎకరాలు పంచారు, దళిత సీఎం పోతారు. నువ్వు అన్నావు కదరా అదే ఇక్కడ ఉన్న 125 విగ్రహాలు అంబేద్కర్ విగ్రహ స్టాచ్యూ కడతాను ఓ దుర్మార్గుడ. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పోయి పోలీస్ స్టేషన్ ఎందుకునేది రా ఊరు కూడా అది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పీవీ విగ్రహం వచ్చింది కదా, పీవీ నరసింహరావు గొప్పవాడు మేము కాదండి, కానీ రాజ్యాంగానికి అత్యున్నతమైనటువంటి ఆ అమృతాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంతకు ముందే మీరు కూడా విన్నారు ఆకాశాన్ని ముద్దాడే అంత విగ్రహం మనం పెట్టుకుందాము అని. మరి ఎక్కడ ముద్దాడుతుంది, ఎక్కడ విగ్రహం వచ్చింది? ఆ ముద్దాడేది ఎక్కడంటే, ఆయన ఉన్నటువంటి ఆ గడీలలోనే ముద్దాడుకుంటున్నాడు, డబ్బుకు దాసమైండు, చివరికి కేసీఆర్ అనే మూర్ఖుడు తెలుస్తలేదు, భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు జరగబోయే పోరాటంలో దళితులు రివర్స్ అవుతున్నారు, దళిత ఓట్ బ్యాంక్ అంతా మైనస్ అయిందంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు. కాబట్టి ఇంకో విషయం సభాముఖంగా తెలియజేస్తాను. ఒక నిమిషం అండి. అంటే పార్టీలు, 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. పార్టీల వర్షంలోకి వెళ్ళే ముందు మీలాంటి అంటే సంక్షేమ మీరంతా సంఘాలుగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా రవీంద్ర గారు సమాధానం చెప్తారు దీని అందరికీ. మరి టీఆర్ఎస్ నాయకులుగా వచ్చారు, ఒక నిమిషం ఆయనకే నేను, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మాటలతో ఒక ఫైర్ నింపారు, కానీ మీరు పాటలతో కూడా ఉద్యమ సమయం దగ్గర నుంచి దళితుల పక్షాన తెలంగాణ పక్షాన ఎన్నో పాటలు పాడారు. ఒక్క పాట మీరు పాడిన తర్వాత తెలంగాణ నాయకులుగా ఆయన మాట్లాడతారు, తర్వాత పార్టీల పరంగా ప్రతిపక్ష పార్టీలుగా వీళ్ళు మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు బువ్వ పెట్టిండు, ఈ బట్టలు వేసుకునేటట్టున్నాడు, ఈడ కూర్చునే స్థాయి తీసుకొచ్చింది. కానీ ఒకటి నేను చెప్పబోతున్నా, ఓ కళాకారులారా, మీరు పాటలు పాడకండి. పాటలు మనం పాట పాడుకుంటూ రోడ్ల మీద డప్పులు కొడుతా అంటే వాడు మంత్రి అయి కూకుంటున్నాడు, వాని కొడుకు, బిడ్డ, అల్లుడు అందరు. దయచేసి పాటలు బంద్ చేయండి. దళిత సామాజిక ఉద్యమాలకు తమకు తమ తన అస్తిత్వాల కొరకు పాటలు పాడితే తప్పులేదు, కానీ ఇటువంటి దుర్మార్గుల గురించి పాడద్దు. అందుకనే ఓ దళితన్న, నువ్వు ఎప్పుడు కూడా నీ కట్టే బట్టే తెల్లగుంటే వాని కళ్ళు ఒరవదాయ్, ఆ కళ్ళు ఒరవకుంటున్న దొరగాడేమో కన్నెర చేసి నేను చంపబట్టే, అందుకనే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా ఇంకెంతకాలం అనేది నా బాధ, నా ఆవేదన. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ప్రక్రియను ఉపయోగించుకొని పైకి వచ్చిన బిడ్డగా ఇప్పుడు ఆ పాట మీ మనసులలో చైతన్యం అవుతుందని, పాటగా కళాకారులుగా మారకండి, మీరు లీడర్లుగా తయారుగాండి, ప్రశ్నించండి ప్రజాస్వామ్యం. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, కలలు కన్న దళిత జాతి కల్లోలితమవుతుంటే రాజకీయ రాబందులు రాజవేలుతుంటే, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా,
డమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి, డమ 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 డమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి. పని పాట వచ్చినదే నా నోట రగిలే ఆవేదనతో వచ్చను నా నోట, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, శంభూకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే మహాభారత రథ సారథి శ్రీకృష్ణుడు శూద్రుడే, శంభూకుడు శూద్రుడే జగమెరిగిన రుద్రుడే మహాభారత రథ సారథి శ్రీకృష్ణుడు శూద్రుడే, రామాయణ వాల్మీకి శూద్రుడుగా అంటారా ఏ గలవ్యవాలి, సుగ్రీవులు శూద్రుడుగా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. అందుకే ఓ ప్రేక్షకుల మహాశయ లక్షలాలు చూసిన జనంలారా, దళితులం బతకలేము ఈ కేసీఆర్ ప్రభుత్వంలో, మనం ఓటే మన ఆయుధం, ఈ దుర్మార్గుని ఓడగొట్టాలనే ఉస్మాన్ యూనివర్సిటీ ఆవేదన, నా ఆవేదన. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. మీరు అంటే దళితుల ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో, మీ పాటల్లో, మీ గొంతులో నిజంగా ప్రతి దళిత బిడ్డ కూడా ఈరోజు ఒక ఏం కావాలి అని కోరుకునేలాగా చూపించడం అనేది చాలా అద్భుతం. రేఖ గారు, రవీంద్ర గారితో మాట్లాడే ముందుగా చూసాం ఒక్కొక్క హామీలు, దళితుల మీద జరుగుతున్న దాడులు ఆగడం లేదు. శంకర్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఎక్కడ దళితులు అంటేనే ఒక చిన్న చూపు ఏమైనా మొదలవుతోందా? హామీలన్నీ ఏమవుతున్నాయి? అంబేద్కర్ విగ్రహం ఎందుకు పక్కకు పోయింది? ఈరోజు పీవి విగ్రహం ఎందుకు ముందుకు వచ్చింది? పీవి విగ్రహం ముందుకు రావడం ఎవరు తప్పట్టడం లేదు, ఎందుకు ఈ విగ్రహాన్ని చిన్న చూపు చూస్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మహోన్నత భారత రాజ్యాంగం రూపు దాల్చిన తర్వాత ప్రతి సామాజిక వర్గం, ఒక్క వర్గం అని కాదు, బేసిక్గా అంటే మన మూలాలను ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం వచ్చింది. ఇవాళ సమస్యల మూలాలకు సంస్కరణల చికిత్స అవసరం అనేది కేసీఆర్కు తెలుసు, తెలియదని అనట్లేదు. కానీ ఇవాళ ఈటల రాజేందర్ని పక్కన, రవీందర్ అన్న బాగా చెప్పారు, ఈటల రాజేందర్ని పక్కకు పెట్టడానిక లేదంటే అక్కడ దళితులు, నేను మాది హుజరాబాద్ పక్కనే గ్రామం, అక్కడ దళితులు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి జల వివాదాన్ని తీసుకురావడము, లేదు అంటే కాన్సన్ట్రేషన్ ప్రజలకు తిప్పి పెట్టేటట్టు. ఈరోజు కేసీఆర్ గారిని ఒకరిని అడుగుతాను, ఆ రోజు దిశ సంఘటన జరిగినప్పుడు ప్రజాగ్రహం పెద్ద ఎత్తున పెళ్ళిబుక్కితే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్న వీళ్ళు రాజకీయ నాయకులను సాటిస్ఫై చేయడం కోసం ఎన్కౌంటర్ చేశారు. బాగుంది. అంటే మహిళా, నేను ఒక మహిళా సంఘంగా మాట్లాడుతున్నాను, మరి అదే మరియమ్మను చేతులారా చంపేస్తే మరి వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు అన్నది నాది ఒక క్వశ్చన్. ఎందుకు అనంటే ఒక సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వచ్చింది. ఆర్టికల్ 3 వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరుగుతూ పాలన జరగాలి. సామాజిక న్యాయం అటకెక్కి కూర్చుంది. పాలన ఎక్కడుంది? ఒక కుటుంబంలో ఉంది. నేను ఎవరిని విమర్శించను, కానీ ఈరోజు దళితుని సీఎం అనేది ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టుగా, ఇక దళితుని సీఎం అన్నది నేను మాట్లాడకపోతేనే మంచిది, నా టైం వేస్ట్ అన్నది నాది ఒకటి అంశం. ఇప్పుడు కనీసం బీసీని అన్న చేస్తారా లేదన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ ఇవాళ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలో ఫండ్స్ ఖర్చు పెట్టారా, ఒకటి నా క్వశ్చన్. ఇవాళ 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు అని మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజు కొండగట్టు దగ్గర చనిపోయిన వాళ్ళల్లో చాలామంది కూడా దళితులు ఉన్నారు. గమనించాల్సిన విషయం ఇది. బయటకు రానియకుండా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి, పోలీసులకు, ఆ వర్గాలు కొన్ని వర్గాలకు దక్కింది. కానీ మరి ఇవాళ ఒక్కరు చనిపోగానే నేను ఎక్స్గ్రేషియా ప్రకటించాను 15 లక్షలు వీళ్ళకు 10 లక్షలు వీళ్ళకు. ఇవాళ కొడుకు కూతురు సమానం, నాకు ఇక్కడ వివక్ష ఉంది, నా జాతి నరనరాన నాకు ఇక్కడ నేను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నా మహిళా జాతి గురించి. ఇవాళ కొడుకు 15 లక్షలు ఇచ్చి కూతురికి ఎందుకు 10 లక్షలు ఇస్తారు? 15 లక్షలు కూతురికి ఎందుకు ఇవ్వకూడదు? సమభాగం అన్నారు కదా, మీరు పనిచేసిన పార్టీలో ఎన్టీ రామారావు పెట్టిండు,
ఏంటి కూతురుకు ఇది జరగాలి అని ఎందుకు మీకు కాన్సన్ట్రేషన్ లేదు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచావు, రాజ్యాంగాన్ని అన్న చెప్పినట్టుగా చాలా చక్కగా చాలా అద్భుతంగా వాడుకున్న వ్యక్తిలో కేసీఆర్ గారు ముందున్నారు. ఇవాళ విగ్రహం 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 అని మనం మాట్లాడుకుంటున్నాం, చేతగాని దద్దమ్మలం మనమే అని నిరూపించాడు ఆయన. ఏది మీ గొడవలు, ఏవి మీ అల్లర్లు? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మీరు చేస్తున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనీసం దళితుల గురించి మాట్లాడకుండా చేసిన ఘనత ఆయనకు దక్కింది. అంటే ఆయన ఎంత తెలివైన వాడు, ఎలా వాడుకుంటున్నాడు అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవాళ ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆ రాజ్యాంగాన్ని మనం వాడుకుంటూ కనీసం క్వశ్చన్ చేసే ప్రశ్నించే గొంతులను వాళ్ళని చంపేస్తుంటే చూస్తూ కూర్చుంటాం. అంటే మన ఉద్యమాలు లేవని కాదు, మనం మాట్లాడట్లేదని కాదు, అది రీచ్ అయ్యేటట్టు చేసుకోలేకుండా మన ఓటును వాడుకోకుండా మా ఆ రోజు సైమన్ కమిషన్ ముందు ఆయన పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఆ రోజు 1905లో ఎస్సీ ఎస్టీలు పడ్డ బాధలన్నీ మనం ఇంకా పడుతున్నాం. కొంత చైతన్యం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ 1905లో అంబేద్కర్ ఎలా కష్టపడ్డాడో అవన్నీ కష్టాలు ఇంకా దళితులలో ఉన్నాయి. ఇవాళ నేరెళ్ల ఘటన గురించి మాట్లాడుకుంటే అన్న బాగా అసలు ఏడుపు వచ్చేసింది. అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశాడు, ప్రజాస్వామ్యాన్ని చీకట్లో పడేశాడు. చీకట్లో అంటా నేను ఇంకా మనకి హరీష్ ఒక విషయం చెప్పలేదు రేఖ గారు, అంటే ఇంకా నేను కొనసాగించనివ్వలేదు. ఈరోజు కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా ఇంకెవరైనా పెద్ద మంత్రి వచ్చినా వాళ్ళ ఊరికి కానీ వాళ్ళ జిల్లాలకు కానీ ఫస్ట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు వీళ్ళు? వీళ్ళు మాట్లాడడానికి ఎవరు లేరు. మీకు ఎగ్జాంపుల్ అదే చెప్పాను నేను. ఇవాళ దిశా సంఘటన, నేను ఒక అమ్మాయికి అన్యాయం చేయాలని అన్యాయం జరగకూడదనే చూస్తాను. దిశా సంఘటన జరిగినప్పుడు ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకున్నారు, మరియమ్మ సంఘటన జరిగినప్పుడు కూడా తీసుకొని మేము అప్రిషియేట్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని మీరు అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. ఇది ఇలా వాడుకోవాలి అలా వాడుకోవద్దన్న హద్దులు మీకు లేవు. మీరు రాజ్యాంగాన్ని మార్చుకున్నారు, పేజీలను మార్చుకున్నారు, చట్టాలు మార్చుకున్నారు, ఎందుకు మా కోసం మార్చారు? ఇవాళ దళితులు చాలా ప్రేమ కారుస్తున్నారు. ఎస్, అఖిలపక్షం ఏర్పాటు చేశారు. అఖిలపక్షానికి ఎవరు వెళ్ళారా ఎవరు వెళ్ళారా సమస్య కాదు, వెళ్ళని వాళ్ళని కూడా నేను ఒక మాట అంటాను, ఎందుకు వెళ్ళకూడదు? అఖిలపక్షం సీఎం దాది సీఎం అయ్యేదా కూర్చి ప్రగతి భవన్ సీఎంది కాదు. మీరు వెళ్ళండి, ఎక్కడ బయట ఏది మాట్లాడుతున్నారో లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఈ క్వశ్చన్స్ మనం బయట ఏం కూర్చోని ఏ సంఘాలను పిలిచాడో తెలియదు, శాసన సభాపక్షాన్ని పిలిచాడా, కుల సంఘాలను ఓన్లీ కులంలో పనిచేస్తాడు, పర్టికులర్ గా సంఘాలను పిలిచారా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఓకే, రవీంద్ర గారి దగ్గరికి వెళదాం. టీఆర్ఎస్ నాయకులుగా ఆయన ఎస్సీ సెల్ నుంచి వచ్చారు. రవీంద్ర గారు, ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళలో బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఎవరు కూడా నేను పార్టీలతో మాట్లాడించలేదు, అందరూ కూడా దళిత బిడ్డల సంక్షేమం కోసం పాటుపడుతున్న వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళ ఘోష, వీళ్ళ ఆవేదన విన్నారు. మీరు కూడా ఒక ఎస్సీ సెల్గా ఉన్నారు, కాదు అధికార పార్టీలో ఉన్నారు, నిజంగా చెప్పండి దళితులు ఏ పరిస్థితిలో ఉన్నారు? రాజ్న్యూస్ ఈ కార్యక్రమం పెట్టేందుకు ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. కొద్దిగా నేను ఏంటంటే ఓన్లీ మన ఇంప్లిమెంటేషన్ ఏమైతే జరిగిందో ప్రాబ్లమ్స్ అవన్నీ అవి మాట్లాడతాను ముందు, తర్వాత మైక్ దగ్గర తర్వాత ముందు ఇంప్లిమెంటేషన్ ఏందనేది చూసి చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ వస్తానండి. ముందుగా కేసీఆర్ గారు ఏమైతే ఇంప్లిమెంటింగ్ చేశారు, గురుకుల పాఠశాల కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అసలు చెప్పాలంటే ఒక నిజామాబాద్ ఒక ఎస్సీ ఎస్టీ ఒక రూరల్ ఏరియాలో అసలు ఎక్క మారుమూల ప్రాంతంలో అసలు ఏమి తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఎవరెస్ట్ ఎక్కించాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రోల్ మోడల్గా చేశారు. అంటే అసలు ఒక బార్డర్లో మారుమూల ప్రాంతంలో అసలు ఒక సెకండ్ స్థాయి నుంచి ఒక పైలట్ చేయించాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఇవన్నీ ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ చాలా కష్టపడి ఒక ఒక ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ధీటుగా ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి అది ఒక చాలా పెద్ద గర్వకారణం. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక జనరల్ సెక్రటరీ పెట్టి ఒక డీజీపీని కూడా పెట్టి చేయడం చాలా పెద్ద గొప్పతనం అండి. ఇంకో విషయం ఏమొస్తుంది, ఇక నెక్స్ట్ ఏంటంటే మైక్ దగ్గర ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అంగన్వాడి కానీ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కానీ ఈ సన్న బియ్యం అనేది ఎప్పుడు ఇది వరకు కూడా మనం అందరికీ ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి ఆ సన్న బియ్యం కూడా పెట్టడం చాలా గొప్ప అని అందరికీ ఉండాలని చెప్పి చేశారు ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఇది షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎవరు మధ్యలో దళారి వ్యవస్థ ఉండకుండా డైరెక్ట్ బ్యాంకులోనే చెక్ రూపం ఇవ్వడం చాలా పెద్ద గొప్పతనం. అది డైరెక్ట్గా బ్యాంకులో ఇవ్వడం, ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంటే ఒక ఎవరన్నా అప్ప అడుగుదామని 50,000-60,000 రూపాయలు అడుగుదామని వెళ్దాం కానీ ఎవరు ఇవ్వలేని స్థాయి ఉంటుంది. అంటే ఒక పెద్ద కొడుకు లాగా ఈ చెక్లే నుంచి అది గొప్పతనం అది ఒకటి. ఇంకోటి విషయం ఏంటంటే బీహార్ కానీ అదర్ స్టేట్స్ నార్త్ ఇండియన్లో
ఎస్సీ ఎస్టీలు అసలు ఎంత ఉంటుందంటే ఎంత లోగా ఉంటుంది. అయినా కానీ కూడా ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టి ఇట్లా అయినంత వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఇదొక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చాలా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని అవన్నీ సాల్వ్ చేయడం అదొక పెద్ద గొప్పతనం. ఇంకోటి ఇంకోటి ఇలా ప్రతి ఏమైంది ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ చేయడానికి డైరెక్ట్గా ఈ మధ్య మొన్న రీసెంట్గా అఖిల పక్షం పెట్టి 200 crore rupees సప్లాన్ నిధులు ఇస్తానని చెప్పేసి అవి ఇప్పటి వరకు మీరు చెప్పిన 1, 2, 3 లెక్కలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవన్నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నారా మీరు? అంటే ఎక్కడ ఇప్పుడు నేను అడిగింది ప్రభుత్వం ఏం చేసింది అని, ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు అని అడగలేదు. గురుకుల పాఠశాలలు తీసుకొచ్చింది ఎవరు ఈరోజు? గురుకుల పాఠశాలలు ఎన్టీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంత హై రేంజ్ లో లేవు మేడం, అంత లేకుండే మేడం. ఆ పప్పు ఉంటే ఎంత వాటర్ లాగా పచ్చిపుచ్చులాగా ఉండేది, తినేది ఈగలు పడుతుంది మేడం. అసలు మరీ దారుణంగా దొడ్డు బియ్యం ఉంటుండే, రేషన్ బియ్యం మిగిలిపోయినదని తిండి పెడుతుండే హాస్టల్లో. కానీ ఈ రోజు అయితే ఒక సేఫ్ అయితే అయ్యింది మేడం. అంటే ముఖ్యమంత్రి గారి ఫలితమా, ప్రవీణ్ కుమార్ గారి ఫలితమా? ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి, ప్రవీణ్ కుమార్ గారినే మరి ముఖ్యమంత్రి చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఒక ఇన్ఛార్జిని ఇచ్చి చేయడం కూడా అది కూడా గొప్పతనం కదా మేడం. అదే ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం కూడా అది వాళ్ళందరూ జరుగుతుంది మేడం. అంటే ఏవైతే గుడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, చాలా విషయాలు గురుకుల క్రెడిట్ అదైతే, ఎందుకంటే ఒక వర్గాన్ని కనీసం ఆయన సపోర్ట్ చేసి గురుకుల గురుకుల పాఠశాల అభివృద్ధి మొత్తమే దళిత సాధికారతగా కానీ కానీ దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు, కుక్కలాగా కాపలా ఉంటా అన్నాడు. మేము అడగట్లేదే అవి ఏమైనా అవన్నీ వాటికి ఆన్సర్ చేయండి. మీరు చేసింది ఏదో ఒకటో రెండు భూతద్దంలు పెట్టి మాకు అందరికీ చూపిస్తే మీ అన్న మేధావులు కూర్చున్నారు ఇక్కడ. దయచేసి నేను మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, మాకు ఆన్సర్ కావాలి. అంటే ఒక విషయం గమనించాలి, ఇవాళ మొత్తము గురుకులాలే తెలంగాణ విద్యను మొత్తం తీసుకుపోతున్నట్టు కాదు. గురుకులాల్లో ఎంతమంది ఉన్నారు? 150,000 మంది పిల్లలు ఉన్నారు గురుకులాల్లో, 268 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మొత్తం తెలంగాణలో 1,600,000 మంది దళిత విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ బడులు ఉన్నాయి, 12,000 ప్రభుత్వ బడుల్లో 97% దళిత విద్యార్థులు చదువుతుంటే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా కనీస వసతులు లేవు. ఇవాళ మొత్తం సంక్షేమ ఆస్తుల గురించి రవీంద్ర గారు మాట్లాడారు. ఎవరన్నా ఈ రాష్ట్రంలో మంగళ షాపుకు 12 రూపాయలు కట్టింగ్ చేస్తారా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కట్టింగ్కు 12 రూపాయలు ఇస్తూ ఉంది. కాస్మోటిక్ ఛార్జీలకు అబ్బాయిలకు అయితే 55 రూపాయలు ఇస్తుంది. ఒక సబ్బు ఎంత ఉందండి? ఒక రెగ్జోనో లేకపోతే ఇంకో సబ్బు అనుకుంటే ఎంత ఉంటుంది? అమ్మాయిలకు 75 రూపాయలు ఉన్నాయి, సరిపోతే ఎవాళ్లకు? వీటి గురించి ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. విద్య గురించి బాగా ముందుకు తీసుకుపోతుందని రవీంద్ర గారు చెప్తున్నారు. KG-2 PG తీసుకొస్తామని చెప్పారు కదా ప్రభుత్వం, ఎక్కడ ఉంది KG-2 PG? అంటే ఇక్కడ ఉన్న 12,000 ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేదు, కేవలం గురుకులాలను భూతద్దంలో చూపిస్తున్నారు మాత్రమే. 150,000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు, 16 లక్షల మంది విద్యార్థుల సంగతి ఏంది? ఇది ఇవాళ కావాలి కదా? మొత్తం గురుకులాల పేరుతోటి ఉన్న సంక్షేమ హాస్టల్ని ఈ రిపోర్ట్లో ఇచ్చారు నిన్నటి ప్రగతి భవన్ మీటింగ్లో ఇచ్చారు. చిక్కటి పప్పు పెడుతున్నారా, నీళ్ళ చారు పెడుతున్నారా అనే దాని గురించి గురుకులాల అభివృద్ధి జరిగిపోయింది, గురుకులాలను ఒక్కటి మనం ముందు పెట్టి దళితుల సాధికారత అయిపోయింది అనుకుంటే మాత్రం చాలా పొరపాటే అండి. ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవట్లేదు, గురుకులాల జరుగుతుంది మేము అంగీకరిస్తున్నాం, కానీ గురుకులాలే కాదు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కనీసం మండలానికి 5 పాఠశాలను రెసిడెన్షియల్ గా మార్చు, గురుకులాలుగా మార్చు. రవీంద్ర గారు అంత అద్భుతంగానే జరుగుంటే నిజంగానే ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులందరూ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నారు. ఏ గురుకుల పాఠశాలలో విద్యార్థికి ఈ రోజు ఆన్లైన్ అరేంజ్ చేసి పెట్టారు పోనీ, ఇక మిగతా గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఇక అతీగతి లేదు, రైట్? అంటే ప్రతి అంశం గురించి కూడా చర్చ జరగాలి రవీంద్ర గారు. మరి మీరు కూడా అంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మీరు ఒక దళిత బిడ్డగా ఏం మాట్లాడలేరు అని మాత్రం నాకు అంటే మాట్లాడలేకపోతున్నారు. జరుగుతున్న అన్యాయం పట్ల మీకు కూడా తెలుస్తుంది, మీ మనసుకు కూడా తెలుస్తుంది. మీరు ఈవెందో మీరు పార్టీ కండువా కప్పుకున్నప్పటికి కూడా మిగతా పార్టీల వర్షన్ కూడా తీసుకుందాం. నిజంగానే ఈ రోజు చేస్తున్న ఈ బిగ్ డిబేట్లో దళితులకు జరుగుతున్న అన్యాయం మీద లెక్క తేలాల్సిందే. దళితులకు ఇచ్చిన ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో, 3 ఎకరాల భూమి దగ్గర నుంచి దళితులకి ఎంత సమకూరుండేది ఈ 7 ఏళ్లలో, ఇన్నాళ్లలో వాళ్ళకి ఎంత ఆదాయం పెరుగుండేది, ఈ 10 లక్షలతో ఎలా మభ్య పెడుతున్నారు, దానికి సంబంధించి పార్టీల వర్షన్స్ తీసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.
దళిత సాధికారత అని చెప్పిన మాటల మీద ఇక్కడ నుంచి పేలుతున్న తూటాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూస్తున్నారు. అంటే దళితుల మీద ఇష్టం లేదా ప్రేమ లేదా, దళితులు ఎదగడం ముఖ్యమంత్రి గారికి ఏమైనా అప్రతిష్టగా ఫీల్ అవుతున్నారా, లేదంటే ఎందుకు దళితుడు ఈరోజు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవంగా ఎదగడానికి తీసుకొచ్చిన ఆ మూడెకరాల భూమి ఏదైతే ఉందో ఎందుకు ఆ మూడెకరాలు పంచలేకపోయారు? ఇంతకుముందే మీరు చూశారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు అసలు భూమి దొరకట్లేదు, 7 లక్షలు 7.5 లక్షలు పెట్టైనా సరే కొందామనుకుంటున్నారు. కానీ ఏమైంది, పోనీ 7 లక్షలు వదిలేయండి, దళితుల దగ్గర మీరు తీసుకుంటున్న భూమికి 6 లక్షలు వెలగడుతున్నట్టుగా ఈ దళితుల 3 ఎకరాల భూమికి 18 లక్షల రూపాయలు ఏమైంది? రాజ్ న్యూస్ ఇదే అడుగుతుంది దళిత సాధికారత దగ్గర నుంచి. 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే ఈరోజు గ్రామాల్లో ఉన్న ఒక్కొక్క దళిత కుటుంబానికి 18 లక్షల రూపాయలు ఉండుండే. అంతేకాదు ఆ 3 ఎకరాలకి వచ్చిన 7 ఏళ్లలో రైతు బంధు 7 ఏళ్లకి 30 వేల రూపాయలు చొప్పున దాదాపుగా 2 లక్షల 10 వేల రూపాయలు జమకూరుండే వాళ్ళకి. దాంతోపాటుగా దళితులని కనీసం నిరుద్యోగులని ఏమైనా కేటగిరైజ్ చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతిచ్చున్నా బాగుండేది. 8 లక్షల రూపాయలు ఇల్లు ఏదైతే చెప్పారో, ఇల్లు కట్టుకున్న దళితుడికి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే దళిత కుటుంబానికి 8 లక్షలు ఇస్తామన్నది అది కూడా అతి గతి లేదు. ఈ ఈ వరుస క్రమాన్ని చూసుకుంటే కనుక ఒక్కొక్క దళితుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న బాకీ 30 లక్షల రూపాయలు, ఒక్కొక్క దళిత కుటుంబానికి ఈరోజు జరిగిన అన్యాయం 30 లక్షల రూపాయలు. ఈ 30 లక్షలు ఏదైతే ఉందో కనీసం తొలినాడల్లో ఇచ్చున్నా అది అంచెలంచెలుగా పెరుగుతున్న భూమి ధరల్లో తెలంగాణ అభివృద్ధిలో భాగమై ఉంటే ఈరోజు ఒక్కొక్క కుటుంబం ఈరోజు 50 లక్షల రూపాయలు వాళ్ళ ఆస్తిగా ఉండుండేది. ఈ ఆస్తి వల్ల వాళ్ళకి సమాజ భద్రత కలుగుతుంది, సమాజ గౌరవం కలుగుతుంది. మరి ఈ భద్రతను ఎందుకు కలిగించకుండా ఈ 3 ఎకరాలని పక్కదారు పట్టించేసి ఈ 10 లక్షలు ఏదో ఇస్తాము అని చెప్తున్నారు. ఇది నగదు రూపంలో ఇస్తారా ఇంకో రూపంలో ఇస్తారా అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇది లెక్క, ఈ లెక్క నిజంగా తేలాలా లేదా చెప్పండి. దళితులకి 10 లక్షలు ఇస్తాము అని చెప్పినంత మాత్రాన్ని ఈరోజు దళితులు నమ్మే స్థితిలో ఉన్నారా? దళిత సంక్షేమ సంఘాలన్నీ ఇక్కడ ఉన్నాయి రాజ్ న్యూస్లో, వీళ్ళంతా మాట్లాడుతున్నారు దళిత వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదు. అఖిలపక్ష సమావేశం అంటే పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం కాదు, ఒక నేరేళ్ల బాధితుడిని పిలవాలి, ఇలాంటి సంఘాలను పిలవాలి, జరుగుతున్న అన్యాయం మీద చర్చ జరగాలి, ఏం చేస్తే న్యాయం జరుగుతుంది వీళ్ళకి అని మనసు పెట్టి చేయాలి. ఎక్కడ మనసు పెట్టారు? ఈ చర్చ ఫలితం ఏంటి? 10 గంటల పాటు జరిగిన ఈ 10 లక్షల చర్చలో ఎవరికి ఏం చేద్దాం అనుకున్నారు? మసి పూసి మారేడుకాయ చేద్దాము అనుకుంటే నమ్మే స్థితిలో ఈరోజు అయితే ఉండరు. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళలో, అమరులైన వాళ్ళలో అందరూ ఉన్నది దాదాపుగా ఎక్కువ శాతం దళితులే అన్న నిజాన్ని ఎందుకు మర్చిపోయారో అర్థం కావట్లేదు. రైట్, లెక్క తేలాలి అనే దాని గురించి ఒక చిన్న ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ చూసిన తర్వాత పార్టీల వర్షన్స్ తీసుకుందాం. కేసీఆర్ హయాంలో దళితులకున్న సామాజిక భద్రత ఏ స్థాయిలో ఉందో చెప్పాలంటే, నేరెళ్ల ఘటన, భూమయ్య మృతి, 8 మంది దళితులపై కేసులు, మరియమ్మ లాకప్ డెత్ వంటి ఎన్నో కేసులే చెబుతాయి. 7 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి పైగా ఎస్సీలపై దాడులు జరిగినా ఎన్నడూ స్పందించని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో స్పందించటంలో ఉన్న రహస్యం దళిత సామాజిక వర్గానికి స్పష్టంగా అర్థమవుతుంది. గతేడాది రాష్ట్రంలో 1,768 మంది దళితులపై దాడులు జరిగాయి. వాటిపై కనీసం మానవత్వంతో కూడా కేసీఆర్ స్పందించకపోవటం ఎస్సీల గుండెను పిండేస్తోంది. ఇప్పుడేమో దళితులపై దాడులు చేసిన పోలీసులను డిస్మిస్ చేస్తామని ప్రగల్భాలు పలకటం దళితులకు నమ్మసఖ్యం కావటం లేదు. దళితుల స్వీయ ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం ఎన్నడూ చిత్తశుద్ధి చూపని కేసీఆర్ దళితులకు డబుల్ బెడ్రూమ్, ఇల్లు కట్టుకునేందుకు 8 లక్షల ఆర్థిక సాయం చేస్తానని మాట తప్పారు. గ్రామాల్లో దళితులకు 3 ఎకరాల భూమి అంటే అది వారి సామాజిక హోదాకు నిదర్శనం. అంతేకాదు, ఒక్కో ఎకరా 6 లక్షల రూపాయల చొప్పున లెక్కగట్టినా దళితులకు 3 ఎకరాల భూమి అంటే 18 లక్షలు విలువైన ఆర్థిక భరోసా దళిత కుటుంబానికి దక్కినట్టే. ఒక్క ఎకరాకు రైతు బంధు కింద 10,000 దక్కితే 3 ఎకరాలకు ఏటా 30,000 రైతు బంధు ఆర్థిక సాయానికి సైతం వీరు దూరమై మరింత పేదరికంలో మగ్గిపోయేలా చేసింది. వృద్ధాప్య పింఛను 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామన్న కేసీఆర్ మాట నిలుపుకుని ఉంటే నెలకు 3,016 రూపాయల చొప్పున మరింత ఎక్కువ మంది దళిత వృద్ధులకు సంవత్సరానికి 36,000 చేతికందేది. 26 లక్షల స్థిరాస్తితో పాటు ఏడాదికి 1,02,000 రూపాయల ఆదాయాన్ని దళితులు నష్టపోతున్నారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండగా వీటిని భర్తీ చేయకపోవటంతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ యువతీ యువకులు నిరాశ నిస్పృహలో మునిగిపోతున్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు దక్కాల్సిన నిరుద్యోగ భృతి కూడా దక్కకపోవటంతో
ఓవైపు ఉపాధి లేక మరోవైపు ఎలా బతికిర్చాలో అర్థం కాని క్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయారు. నెలకు 3016 రూపాయలు రావాల్సిన నిరుద్యోగ భృతి దక్కకపోవడంతో ఏటా 36,000 కంటి తుడుపు ఆర్థిక సాయానికి నోచుకోకుండా దూరమయ్యారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటాన్ని ద్వేషించే కేసీఆర్ నిరంకుశ చర్యలతో దళితులను అనగదొక్కుతున్నారు. దళిత నాయకత్వాన్ని బలహీనపరిచేలా ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ ఆఖరుకి డిప్యూటీ సీఎం రాజయ్య కడియం శ్రీహరిలను రాజకీయ చతురతతో పక్కకు తప్పించి వారి ఇమేజ్కు చెక్ పెట్టింది కేసీఆర్. ఎంఆర్పిఎస్ వంటి సంస్థలు, ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇలాంటి ఉద్యమ నేతల మధ్య విభేదాలు రాజేసి వారి ఐక్యతను దెబ్బతీసి విభజించారనే అపవాదును తెచ్చుకున్న కేసీఆర్ దళితుల ఆగ్రహానికి కారణమయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు జనాభా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్కు వీటిపై అస్సలు చిత్తశుద్ధి లేక ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఎస్సీలకు కేటాయించిన నిధులను సైతం పక్కదోవ పట్టించడంలో కేసీఆర్ను మించిన పాలకులు లేరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. హుస్సేన్సాగర్ శుద్ధి పనులకు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా ఎస్సీలకు కేటాయించిన నిధులు ఉపయోగించి దాన్నే ఎస్సీల అభివృద్ధిగా చూపుతోంది దగాకోరు టీఆర్ఎస్. ఎస్సీల విద్య, ఉద్యోగాలు, ఉపాధి గురించి ఈ 7.5 ఏళ్లలో పట్టించుకున్నదేమీ లేదు. వీరి సామాజిక అభివృద్ధి నిర్లక్ష్యం చేసి మరింత వెనుకబాటుతనంలో మగ్గేలా చేస్తున్నారు. దళితుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎక్కువ నిధులు కేటాయిస్తుందని, వారి నిజమైన అభివృద్ధికి పాటు పడతామంటూ మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ వీటిని ఏ కోసానా అమలు మాత్రం చేయలేదు. సాంఘిక సంక్షేమ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సంవత్సరానికి 10,000 కోట్లకు తక్కువ కాకుండా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధికి వెచ్చిస్తామన్న హామీ ఏమైందో నేటికీ తేలలేదు. ఎస్సీలకు కేటాయించిన నిధులను 100కు 100% ఎస్సీ ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామన్నా ఒక్క సంవత్సరం కూడా మాట మీద నిలబడింది లేదు. సబ్ప్లాన్ నిధులు పక్కదోవ పట్టకుండా పకడ్బందీ ఏర్పాటు చేస్తామన్న హామీ మేనిఫెస్టో కాగితాలకే పరిమితమైందని దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 7 ఏళ్లుగా ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు దళిత సాధికారిత పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి గారు ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్క తేల్చలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అవి జరిగే కాదని. కనీసం ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లను కూడా ఎందుకు పక్కన పెట్టేశారు? అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి జిల్లాకి 1,000 ఎకరాల భూమి అమ్మాలి, 33,000 ఎకరాలని ఈరోజు అమ్మకానికి పెట్టిన తెలంగాణ ల్యాండ్స్ ఫర్ సేల్ అని ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ విధానం ఏదైతే ఉందో, మరి 33,000 ఎకరాలు ఎక్కడి నుంచి సేకరిస్తారు? వీటిని కలెక్టరేట్లు కట్టుకోవడానికి అసైన్డ్ భూములు, దళిత బిడ్డలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా లాక్కొని ఇంకేం చేస్తారు? వీటన్నింటితో పాటుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ ఎలాగో దారి తప్పాయి. ఇక్కడ కొన్ని మెసేజెస్ వస్తున్నాయి రాజ్ న్యూస్కి. శ్రీకాంత్ అలాగే మహేష్ ఇలాంటి వాళ్ళు చేశారు, అర్పుల యాదయ్య ఇలాంటి వాళ్ళు చేశారు ఒక విషయాన్ని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేస్తున్న 4,000 మంది ఉన్న దళిత ఫీల్డ్ అసిస్టెంట్లను, అలాగే బడుగు బలహీన వర్గాల వారిని తొలగించారు. 15 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి దళిత ఫీల్డ్ ఆఫీసర్లను పక్కన పెట్టారు ఈ ముఖ్యమంత్రి గారు. తెలంగాణలో 7,500 మంది ఎఫ్ఏలను గాను 4,500 మంది దళిత ఫీల్డ్ అసిస్టెంట్లను ఇవాళ రోడ్డున పడ్డాము అంటున్నారు. మేబీ ఆయన కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ అనుకుంటా. రైట్, ముఖ్యంగా ఒకసారి బీజేవైఎం దగ్గరికి వెళదాం. బీజేపీ నాయకులు కొప్పు భాషా గారు, భాషా గారు ఏం చేద్దాం, ఈ లెక్క ఎప్పుడు తేలుద్దాం? మా అందరిని ఒక వేదిక మీద తెచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాజ్ న్యూస్ యజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ఇటువంటి వేదికలు అవతల ఛానల్ కానీ పత్రికలు కానీ చేయాలన్న ధైర్యంగానే చేస్తలేదు, మీకు ఒక మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనే ధైర్యంగానే చేయలేని పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. చాలా విషయాలు మిత్రులు చాలామంది విషయాలు చెప్పారు. 7 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక విషయాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళితులు అనుభవిస్తున్నటువంటి విధానాలు ఏవైతే అన్నీ చూస్తూ ఉన్నాం. నేను ఒక విషయం చెప్పదలుచుకుంటాను మీ ద్వారా. మొన్న ఖమ్మంలో జరిగినటువంటి విషయం, నేను అక్కడికి వెళ్ళాను. మరియమ్మ సంబంధించినటువంటి విషయం ఏదైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు ఒక 2 గంటల సేపు ఏం జరిగింది ఎట్లా జరిగిందని చెప్పిన తర్వాత ఇంత మూర్ఖుడు కానీ
కల్మషం లేని మనిషి ఎటువంటివాడైనా సరే కళ్ళ పొట్టి నీరు రాకుంటున్నటువంటి సంఘటన ఆ సంఘటన. కానీ అసలు విషయాలు బయటకు చెప్తలేదు ఈరోజు వరకు. అసలు 2 లక్షల రూపాయలు దొంగతనం చేసిందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇప్పటివరకు బయటకు తీసుకొస్తలేరు. ఎందుకు తీసుకొస్తలేరు? ఒకటి. తర్వాత వారిది చింతకాని మండలం, చనిపోయిందని చెప్పింది అడ్డగూడూరు మండలం. కానీ వాస్తవానికి జరిగినటువంటి 20 రోజులు ఆ యొక్క సంఘటన జరిగింది ఇంటర్నల్గా. 20 రోజులు జరిగితే ఆ చింతకాని మండలం పోలీస్ స్టేషన్లో ఆమెను కొట్టడం జరిగింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ఏమో ఆమె చనిపోయింది, కానీ కొట్టింది నైటు తెల్లందాకా కొట్టింది చింతకాని మండల పోలీస్ స్టేషన్లో. ఆ చింతకాని మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరంటే ఒక మహిళా ఎస్ఐ. ఒక మహిళా ఎస్ఐ ఆ మహిళను అతను కొడుకును దాదాపు ఆ కొట్టిన విధానాన్ని చూస్తే ఒక పారతోని భూమి మీదకి వెళ్ళి మట్టి ఎట్లా తీస్తామో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దాదాపు 14-15 ప్లేస్లలో ఆ శరీరం ఊసిపోయింది. కరెక్ట్, ఆ అబ్బాయి ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల దాకా కూర్చోలేని పరిస్థితి ఆ అబ్బాయికి ఉంటుంది. మాకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనిపిస్తుంది. అరే, 7 సంవత్సరాల కాలంలో అనేక సంఘటనలు జరిగినాయి, అనేక దాడులు జరిగినాయి. ఆదిలాబాద్ ఉన్నటువంటి లక్ష్మిని, టేకు లక్ష్మిని ఇంత చిత్రహింసలు చేసి మానభంగాలు చేసిరో మనం చూసినాం. అక్క చెప్పినట్టు శంషాబాద్ జరిగినటువంటి సంఘటనలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకురో మనకు తెలుసు. తర్వాత నేరెళ్ళ జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తర్వాత ఈరోజు వరకు ఏం తీసుకురో మనకు తెలుసు. కానీ ఖమ్మంలో జరిగినటువంటి చింతకాని మండలంలో వారి రెస్పాన్స్ అయినటువంటి విధానం ఏదైతే ఉన్నదో పక్క ఇది రాజకీయ కోణమే. కానీ ఒకటి, మానవత్వం గలటువంటి 6 మంది కానిస్టేబుల్ ఒక ఎస్ఐ నైటు 10 గంటల నుంచి ఉదయం 3 గంటల దాకా బట్టలిప్పి ఒక మహిళను బట్టలిప్పి కొడుకును తల్లిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర ఉంచి ఆ కొట్టే విధానం ఏదైతే ఉన్నదో భయంకరమైనటువంటి పరిస్థితి. అలా బిడ్డ స్వప్న 2 గంటలు ఒక సినిమా స్టోరీ లాగా అదే అదే ఇప్పటికి అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖను మీరు కేసు ఎవరు పెట్టిర్రు, అది నిజమైన కేసేనా? ఒక విషయం చూడండి, 2 లక్షల రూపాయలు ఆ రకంగా పోయినాయని చెప్పేసి దాడులు చేస్తే ఆ పైసలు దొంగతనం చేసినామని చెప్పింది దాకా కొట్టి అరే బిడ్డ అడిగింది, అమ్మా నువ్వు ఎందుకు చెప్పినావు దొంగతనం చేసినావని చెప్తే నేను దొంగతనం చేసినానని చెప్తే నేను ఇంటెనక ఉన్నటువంటి కంప చెట్ల పైసలు వేసిన నన్ను ఇప్పుడు ఆ చెట్లలో పైసలు వేసినని చెప్తే దాదాపు చింతకాని మండల పోలీస్ స్టేషన్ నుంచి ఆ కోమట్లగూడెం అనే విలేజ్ ఏదైతే ఉన్నదో 1/2 అవర్ నుంచి 1 అవర్ పడతారు కోనికి. ఆ 1 అవరు దెబ్బలు తప్పుతాయి. ఆ దెబ్బలు తప్పయ్యనికే నేను ఈ పదం చెప్పినా అని చెప్పి ఆ తల్లి చెప్పింది. అంటే మహిళ లాకప్ డెత్ అయిన దాకా అంత కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఒకటే అనుమానం ఏంటంటే దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉంది. ఆ 3 నలుగురిని ఏదో సస్పెండ్ చేసినాం, రిమూవ్ చేసినామని చెప్ప పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఎవరు వస్తున్నారో, అసలు ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఇన్ని సంఘటనలు జరిగినా నీకు ఇంత ప్రేమలు జరగలేదు. ఖమ్మంలో ఉన్నటువంటి మామూలు హాస్పిటల్లో జాయిన్ చేసి సిలెన్ ఎక్కే ఒక గ్లూకోజ్ ఎక్కేయలేని పరిస్థితిలో ఆ అబ్బాయిని ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాని తర్వాత మీడియాలో రకరకాల అందరూ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ అబ్బాయిని అడిగిన ఉదయ కిరణ్ మా అమ్మను కొట్టే విధానం చూసిన తర్వాత ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి ఈ రకంగా జరగవద్దు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అటువంటి సంఘటనలు ఎన్నో. ఈరోజు గ్రామాలల్లా వరంగల్ రవాణా చెప్పినట్టు గ్రామాలల్లా చైతన్యవంతులు దళితులు. ఏ సందర్భం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఎవరు ముందుకు రారు. వాని ఇంట్లో కూడు లేకున్నా, వానికి గుడిసె ఉన్నా లేకుండా, వానికి భవనం లేకున్నా, వానికి పరిస్థితులు బాగాలేకున్నా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చి నిలబడేది దళిత జాతి. కాబట్టి గ్రామాలలో పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు దళిత నాయకులు అడ్డొస్తున్నారు. ఈరోజు సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ వారి యొక్క గ్రామాలలో దళితుల భూములను టార్గెట్ చేసి పరిశ్రమల పేరుతో దాంతో ఈరోజు భూములు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 40 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఫార్మసీ ఏదైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అక్కడ ఎంపీపీ మీద దాడి చేశారు. దాదాపు దళితులై 4,000 ఎకరాలు అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ జైళ్లకు పంపించి 4,000 ఎకరాలు దళితుల భూములు గుంజుకున్నటువంటి సంగతి ఈ రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు.
ఆడ ఫస్ట్ చెప్పారు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటాం 3000 ఎకరాలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు 6000 పోయింది, 12000 పోయింది, 18000 పోయింది, దాదాపు 20000 ఎకరాల భూములకు గుంజుకొనికి దాదాపు 15 గ్రామాలను అక్కడి నుంచి కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్ కన్నా డబల్, నేరలైన స్టేట్ కన్నా ఖమ్మంది పెద్దది, ఖమ్మంది ఆ తరగా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడైతే దళితుల భూములు ఎక్కడుంటాయి అక్కడ పరిశ్రమల పేరుతోని, ఇంకో ఫ్యాక్టరీల పేరుతోని వాళ్ళని ఖాళీ చేసేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు దళిత సాధికారత అని చెప్పేసి మొన్న మాట్లాడి మనం కూర్చున్నటువంటి అందరిని మనం చూసినాం. ఈరోజు దళితుల కోసం అభ్యున్నత కోసం పాటుపడుతున్నటువంటి ఏ దళిత నాయకులను పిలవలేదు. ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, వారికి సంబంధించినటువంటి వ్యక్తులను పిలుచుకొని ఆ రోజు మాట్లాడినటువంటి 10 గంటలు మాట్లాడి 30 రకాల వంటలు పెట్టింది ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడలేడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతాం. సిగ్గుండాలి, ఇంతలైనా సిగ్గు శరం ఉండాలి. ఈరోజు దళితులు పడుతున్నటువంటి తెలంగాణ పరిస్థితి, ఈరోజు ఉద్యోగాలు లేక తెలంగాణ మూమెంట్లో రవ్వన్నటువంటి వాళ్ళు వందలాది మంది వేలాది మంది బయటకు వచ్చి ఈరోజు ఉద్యోగాలు మాకొద్దు, మా ఏజ్ గడుస్తున్న తెలంగాణనే మాకు కావాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడ ఉన్నారో తెలుస్తలేదు. ఆ రోజు లాఠీలతో కొట్టినటువంటి వ్యక్తులు వారి పక్కన కూర్చొని ఈరోజు తెలంగాణను అనుభవిస్తున్నటువంటి చరిత్ర మనం ఏం చేస్తూ వారు చెప్పే మాటలు తీయని మాటలు. రాజకీయాలలో కేసీఆర్ మించిన దిట్ట ఎవరు లేరు. రేపు హుజూరాబాద్ ఎలక్షన్లు ఏవైతున్నాయో దాంతోనే ఈ దళిత సాధికారత ఇవన్నీ. నేను ఒకటే అడుగుతున్నాను, రవాణా చెప్పి నేను మీకు అడుగుతున్నాను. 7 సంవత్సరాల కాలంలో ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉన్నదో, గతంలో ముఖ్యమంత్రులు అంబేద్కర్ వర్ధంతి జయంతి రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు కేసీఆర్ గారు 7 సంవత్సరాల కాలంలో వారు కానీ వారి కొడుకు కానీ వచ్చి పూలదండలు వేసినటువంటి సందర్భం మనం చూసినామా? ఓ బాబు జగ్జీవన్ రావు గారికి సంబంధించినటువంటి దండలేయంగా చూసినామా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్న అందరినీ పక్కకెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మనం పక్కకు తీసుకొని ఈరోజు ఉల్లాసం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు వారు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు దళిత సాధికారత కావచ్చు, దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో, ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం ఓరు నమ్మ పరిస్థితుల్లో లేరు. చాలా మంది విషయాలు మిత్రుడు చెప్తున్నాడు, టీఆర్ఎస్ నాయకులు అన్న చెప్తా ఉన్నాడు, ఈరోజు మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని మా భూములు గుంజుకుంటున్నారు, మమ్మల్ని నాగం చేస్తున్నారని చెప్పిన సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం బాధ అనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నటువంటి బైసాబ్ మేము మాట్లాడుతున్నటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడులు 7 సంవత్సరాల కాలంలో ఎన్నడు రాని యాదికి రాని దళితుడు ఇలా కొత్తగా ఎందుకు యాదికి వస్తున్నారని అడుగుతున్నాం మేము. ఈరోజు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఇంకో స్కీమ్లు అని చెప్పేసి దాని వెనుక ఏమేమి రాయిస్తారు, దాని సబ్జెక్ట్ పోతే వేరే ఉంటుంది. మీరు ఎవరి పక్షాలు ఉన్నారో మీరు మీకు అర్థమవుతున్నదా? మీరు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి లేడా? మీరు మనస్సాక్షి మీరు చెప్పండి. ఈరోజు దళితుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏముందో మీకు తెలుసు కదా? మీరు ఇలా మాట్లాడలేని పరిస్థితులు, ఏదంటే ఏం మాట్లాడాలని అర్థం కాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో దళితులు 45,000 ఓట్లు ఏవైతున్నాయో, హుజూరాబాద్ ఓట్లు ఏవైతున్నాయో దాంట్లో కోసమే దళిత సాధికారత, 125 అంబేద్కర్ ఆడుగుల విగ్రహం అని చెప్పింది కదా, పంజగుట్టలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏడా తీసుకొని ఆ దొరకు తెలియదా? ఆ దొర ఈరోజు వారి యొక్క మంత్రివర్గంలో ఎవరున్నారో మీకు తెలుసు కదా? దొర మీ దొరకు ఏం చేస్తుండో ఏం చేస్తాడో మీకు తెలియదు. ఈ రోజు రవాణా ఒకటి, వరంగల్ రవాణా కోసం మీరు ఒక ప్రొఫెసర్, ఎంతో మంది దళిత బిడ్డలకి మేడం ఒకటి విషయం చెప్పు, కేసీఆర్ గారు నిజంలో ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ గారు నిజంలో రవాణా చెప్పిన వరంగల్ రవాణా ఏదైతే చెప్తాడో అది కాదు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు అది కాలేదు, దళితులకు 3 ఎకరాల పొలం అన్నాడు అది కాలేదు, కేజీ టు పీజీ విద్య అన్నాడు అది కాలేదు, దళితులకు అర్హత అల్లుడోస్ తేడం అనుకో, అల్లుడోస్ తేడం అనుకోవాలి, కొడుకోస్ తేడం అనుకోవాలి, గిసోటి ఇల్లారని చెప్పి అందరు ఇల్లు ఊరగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు దళితులకు ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో మనకు తెలుసు. ఈరోజు దళితుల భూములు ఎన్ని భూములు కూర్చుంటారో మనకు తెలుసు. మెసేజ్లు వస్తున్నాయి, అదేంద్ర సతీష్ గారు మీరే మాట్లాడండి, రెహమాన్ షేక్ అలాగే అప్పుల యాదయ్య నర్సయ్య ఇలాంటి ఎంతో మంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న బోర్వెల్ మిషన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు మండలాలకు వస్తున్నాయని బోర్వెల్ మిషన్లలో పని లేదని మీరు పని చేయొద్దు అంటున్నారు. అంటే వీళ్ళంతా ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ అండి. ఇప్పుడు మెసేజ్ చేస్తున్న ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాకుండా రాజ్న్యూస్ డిబేట్ చూసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కేసీఆర్ గారు అందరినీ మోసం చేసి ఒక్కటి ఫైనల్ గా
దళిత సాధికారత చెప్పడానికి అయితే చాలా సౌండ్ చాలా బాగుంది. 2001లో దళితుల కోసం ఒక సమావేశం పెట్టారు పార్టీ పెట్టడానికి ముందు. ఆ తర్వాత 2003లో ఒకసారి సమావేశం ఏర్పాటు చేశారు దళితులతో దళితుల కోసం. ఈ రోజు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత 21లో పెట్టారు. ఎందుకు? ముందు రాజ్ న్యూస్ ఛానల్ గారికి కృతజ్ఞతలు. ఎందుకొరకంటే దళితులను ఉద్ధరిస్తానని చెప్పేసి అఖిలపక్ష సమావేశం కేసీఆర్ పెట్టిండు. ఏం ఉద్ధరిస్తారో మీరు చెప్పండి అని చెప్పేసి మీరు మాతృ సమావేశం పెట్టించారు. మీరు చాలా గొప్ప సాహసం చేస్తారు. వెరీ అప్రిషియేట్. ఎందుకంటే కేసీఆర్కి వ్యతిరేకంగా చర్చలు జరిపించడమే పెద్ద సంగతి. అక్కడ ఆయనను మమ్మల్ని ముతనిక ఆయన సమావేశం పెడితే మీరు మమ్మల్ని తేలపనిక సమావేశం పెట్టారు. మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. అంటే నిజాలు తేలాలండి, లెక్క తేలాలి, దళితులకు ఇచ్చింది ఏంటో తెలియాలి. ఐ మీన్ నేను ఏమంటున్నాను అంటే మీరు మీ గొంతు మా గొంతులు మీ గొంతుతోనే వినిపించడానికి ఒక ప్రయత్నం అంటే చేస్తున్నారు, చాలా సంతోషం. వాళ్ళు 10 గంటలు పెడితే మీరు 2 గంటలు పెట్టారు. అయితే చాలా బ్రహ్మాండమైన మెసేజ్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు కూడా అందించడానికి ప్రయత్నంలో మీరు సఫలీకృతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకముందు 30 ఏళ్ళ నుంచి దళిత ఉద్యమ నాయకుడిని. నేను నక్సలైట్లలో తిరుగులాడినాము, దండోల సంఘాలు తిరిగినాము, అన్ని తిరిగి తెలంగాణ ప్రాంతీయ ఉద్యమాల్లో కూడా కొట్లాడాము. కేసీఆర్ దగ్గర 7 ఇయర్స్ ఉంది మేడం. దళితులకు 3 ఎకరాల భూమి పాలసీ పెట్టింది నా హేమల. నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు. ఆ మేనిఫెస్టోను దళిత పాలసీని తయారు చేయించిందే మేము. ఆ తర్వాత దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి అంబేద్కర్ భవన్లో ప్రకటించినప్పుడు కూడా నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఆ తర్వాత దళితులకు ఎన్నో చేద్దాము ఎన్నో చేస్తామని చెప్పేసి అని మాట్లాడిన సంఘటనలో కూడా నేను ప్రతి దగ్గర నేను ఉన్నాను. 7 ఇయర్స్ ఉన్నాను అతని దగ్గర. చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అతను పగటిపూట ఒక మాట మాట్లాడతాడు, రాత్రిపూట ఒక మాట మాట్లాడతాడు. పగటిపూట చెప్పింది రాత్రిపూట చెప్పడు, రాత్రిపూట చెప్పింది పగటిపూట జరగదు. ఇతనికి పూర్తిగా ఒక ఫ్యూడల్ భావాలు ఉన్న వ్యక్తి ఇతను. ఈరోజు మీడియా ఉంది కనుక అన్యాయాలు బయటకు వస్తున్నాయి, కానీ ఒక 40-50 ఏళ్ళ కింద మీడియా ఎక్కడిది? ఆ గ్రామాల కింద మోకాల మీద చేతులు పెట్టుకొని కూర్చునే పరిస్థితి బాధ. మహిళలకేం జరిగినా చెప్పుకునే పరిస్థితి లేదు, పురుషులకి ఎవరికేం జరిగినా చెప్పుకునే పరిస్థితి లేదు. వ్యవస్థలో అంటరాని కులాలుగా పుట్టిన మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష మూలాన చదువుకున్నాం. మేము ఏ రేంజ్ చదువు చదువుకున్నామంటే ఈరోజు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన పెద్ద పెద్ద స్కాలర్స్గా ఎదిగిరు మా వాళ్ళ ఎస్సీలు. ఇంకోటి ప్రశ్నించే గుణం మాకే ఉంటుంది. ప్రశ్నించే గుణం దొరలకెట్ట నచ్చుతుంది మేడం? ప్రశ్నించే గుణం దొరలకు నచ్చదు. అది ఏ దొర అయినా ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో అసలుకు బట్టలిప్పదీసి బతుకమ్మలాడించిన దొరలు వాళ్ళు. బతుకమ్మలు బట్టలిప్పదీసి బతుకమ్మలాడించారు వాళ్ళు. వాళ్ళకు అసలు కేసీఆర్కి ఒక ఆలోచన ఏముంటుందంటే అసలుకి అంబేద్కర్ పనిలేక అంబేద్కర్ రాజ్యాంగం రాసిండా, ఈ రాజ్యాంగం ఏంది అబ్బాయి, ఈ రాజ్యాంగ చట్టాలు ఏంది, ఈ మంత్రివర్గం ఏంది, ఈ ఆఫీసర్లు ఏంది, మొత్తం ఓలాంటి సోలు నేనే ఉండాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నడవాలి, కానీ ఏంది లేని పని పంచాయతీ అని చెప్పేసి అనే భావన కలిగినోడు కేసీఆర్. దాంట్లో మొట్టమొదట టార్గెట్ పర్సన్స్ ఎవరయ్యా కేసీఆర్ కంటే దళితులే, మాలమాదిగలే. ఇలా నెందుకొరకు ప్రజెంట్ మావోయిస్టులు లేరు. ఎందుకంటే ఆ మావోయిస్టులలో తిరుగులాడింది కూడా అత్యధికంగా 90% వీళ్ళే ఉంటారు, మాలమాది వెళ్ళే ఉంటారు. అందులో పోరాటం చేసే తత్వం ఉన్నోళ్ళు, అణచివేత గురైన వాళ్ళు కనుక ఇవన్నీ కూడా దొరలకు తెలుసు. ఈ జాతి దానికి తోడు అంబేద్కరు ఇచ్చిన రిజర్వేషన్ చదువు తోడైంది కనుక వీళ్ళకి పోరాటే గుణం ఉంది కనుకనే నేరెళ్ళ సంఘటన. నేరెళ్ళ సంఘటనలో నేరెళ్ళలో ఉన్న మాదిగ పిల్లల్ని పట్టుకొని విపరీతంగా ఎందుకు కొట్టిండ్రు అంటే వీళ్ళంతా చైతన్యం కలిగిన పిల్లలు, వీళ్ళు ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్తారు కనుక వీళ్ళు ఆ సంఘటనలో ఆందోళన చేయకుండా. ఎందుకంటే నేను వెళ్ళాను వీళ్ళ దగ్గరికి హాస్పిటల్లో వీళ్ళుంటే వెళ్ళినాం.
అయితే వీరెందుకొరకు వీళ్ళని కొట్టారంటే వీళ్ళు మాజీ నక్సలైట్లని, వీళ్ళు చైతన్యం కలిగిన పోరలని, వీళ్ళన్ని కులాల కోసం కొట్లాడతారని. చచ్చిపోయింది ఎరకలాయనాడ, ఆ సంఘటనలో చనిపోయింది, యాక్సిడెంట్లో చనిపోయింది. అది ఆ కార్నర్లో ఒక మూడు నాలుగు చావులు జరిగింటాయి. వస్తూనే ఉంటే లారీలతో వస్తూనే ఉంటాడు, లారీ ఆగకుండా పోతూనే ఉంటుంది, అది చచ్చినోడు అక్కడనే పోతున్నాడు, అది ఎక్కడ పోయిందో కూడా తెలియని పరిస్థితి. ఆ సమయంలో వీళ్ళు అక్కడ ఉన్నారు, ఆ స్పాట్లో కొంతమంది యాక్సిడెంట్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా ఏదో పెళ్ళో ఏదో జరుగుతున్నది ఆ నిన్నులా పెళ్ళి ఉన్నది. ఆ గుంపు గుంపు పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసారు ఆడికి. వీళ్ళు పక్క ఊరు అక్కడనే నేరాలు అక్కడనే ఉంది కానీ వీళ్ళందరూ కూడా ఆడికి వెళ్ళారు. వెళ్ళి ఎవరు ఎవడెవడు ఉన్నారా, పలాన్ మాదిగల పూరగాళ్ళు మాలల పూరగాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంత మెత్తండి ఎస్ ఎత్తండి వీళ్ళనిగా. అసలు ఇసుక మాఫియా ఇసుక లారీలు ఎట్ట రకంగా పోతాయి మేడం, రైలు పట్టాకున్న బోగిలు పోయినట్టు పోతుంటాయి మేడం, మధ్యలో ఖాళీ ఉండదు. ఇక యువతల నుంచి రోడ్డు అవతలకి దాటాలంటే దాటే అవకాశం కూడా సమయం కూడా దొరకదు, లారీలు వస్తూనే ఉంటాయి. అవి కూడా చాలా పెద్ద లారీలు గ్రామాల్లో అంటే ఇసుక లారీలు వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో నేరేళ్ళనే గ్రామంలో ఇటుపక్క గ్రామం ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది, సెంటర్లో రోడ్డు ఉంటుంది. యువతలో అవతలకు దాటనీకి లేదు, అక్కడ మేక చచ్చినా మనిషి చచ్చినా జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అంటే అవి రైలు పట్టాలు లింక్ ఉన్నట్టు ఉంటాయి. అవి కూడా ఏం లారీలు మేడం, 10 టైర్ల లారీ, చాలా పెద్ద లారీ. అవి ఎవరు 30 టన్నులు ఉండే ఇసుక, 60 టన్నులు. సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సిరిసిల్ల జిల్లా, వాళ్ళకి వాళ్ళ వ్యవస్థ నడుస్తుంటుంది. ఈ పిల్లలు ఏం చేస్తుంటారు వాడికి, ఎందుకొరకు అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు చనిపోయింది అక్కడ, లెక్కలేనంత మంది చచ్చిపోయింది, లెక్కలేనంత పశువులు చచ్చిపోయినాయి, మేకలు చచ్చినాయి, కుక్కలు చచ్చిపోయినాయి, లెక్కలేనన్ని జరిగినాయి. కనుక ప్రతిదానికి ఘటన దగ్గర వాళ్ళది ఆగ్రహం అయింది, అంతే. ఎందుకు ఆగ్రహం రావడానికి కారణం ఏంటి, ఇంకెవరికి ఇంకా తర్వాత ఆగ్రహం రాకుండా చేసేది. అయితే ఒక్కటి ఇక్కడ మేడం, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ పాడేస్తే వీళ్ళని అడగనికే దిక్కే ఓడలేడు. నిజానికి మాకేమైనా అన్యాయం జరిగితే దిక్కు మాకు నక్సలైట్లు ఉంటారు మేడం, వాళ్ళు లేకుండా పోయింటు. ఇప్పుడు మాదిగ సంఘం, మాదిగ దండ్రవ సంఘం అని మాల మహానాడని మమ్మల్ని గ్రామాల్లో ప్రస్తుతం ఏమంటారంటే, మావోయిస్టులు పోయినరు, మాదిగిస్టులు మాలిస్టులు వచ్చిరు పోయి అంటారు. మాదిగిస్టులు మాలిస్టులు ఉన్నారు, వీళ్ళతో కష్టం ఉంది అని చెప్పేసి. అంటే చైతన్యం ఆ రేంజ్లో ఉంది, కనుకనే మా మీద దాడులు జరుగుతుంటాయి. అయితే ఒక్కటి ఒక్కటి మేడం, అయితే దాడులు అనేటివి కేసీఆర్ మమ్మల్ని గొంతెత్తకుండా ఆపడం కోసం జరిపిస్తున్నాయి ఇవన్నీ. దాంట్లో మా వాళ్ళు పాపం ఎట్లా ఉన్నారంటే, ఎమ్మెల్యేలు ఇప్పుడు బేట పాటవాడిని కూడా అసెంబ్లీలో కూడా పాట పాడవట్టే. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు దాంట్లో పాటలు పాడుతున్నాడు, ఎమ్మెల్సీ దాంట్లో కూడా ఒక పాటలు పాడుతున్నాడు జమైన. అంటే మా పాటలన్నీ కూడా వాళ్ళ భజన చేసేటట్టు తయారైపోయినాయి. ఇంకోటి కేసీఆర్కు బాగా తెలుసు ఏంటి, పాటలు పాడే పిల్లలు గజ్జ కట్టుకొని ఆడే పిల్లలందరూ కూడా దళిత పిల్లలే, 95% వాళ్ళే ఉంటారు. వీళ్ళన్నీ కూడా చైతన్యం చేసే పాటలు పాడతారు. ప్రజలను చైతన్యం చేయనీయొద్దు వీళ్ళని అని చెప్పేసానే, అది ఏదో పెట్టిండు కదా సాంస్కృతిక విభాగం, ఏదో విభాగం పెట్టిండు. అంటే పాట పాడటోళ్ళకు పరిశీలించే కార్యక్రమం పెట్టింది వాళ్ళు. ఇప్పుడు అభివృద్ధికి దళితుల సంక్షేమం కోసం లేదంటే రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్ని పాటలు పాడుతున్నారు, ఎక్కడ ఇంకొకటి చివరిన మేడం, చివరికి ఏం కాదండి, ఇంకా మనకి ఇంకో గంట సమయం ఉంది. అందరూ ప్రతి ఒక్క గొంతు రావాల్సిందే, ప్రతి ఒక్క అంశం గురించి కూడా చర్చ జరగాల్సిందే. మీరు మాట్లాడండి అండి అశోక్ గారు. అశోక్ గారికి దాదాపుగా అంటే గంటన్నర తర్వాత చివరిలో వచ్చిందని ఈరోజు అలాగే అంటే వరుసగా మీరు చెప్పే ముందుగా వరుసగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి. ఒకటే అడుగుతున్నారు, మేడం ప్లీజ్ ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి ఆలోచించేయండి, రవి గారు ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడండి. పదే పదే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, ఒకసారి దాని మీద చర్చ జరుపుదామండి. ఎందుకంటే ఈరోజు గొంతు ఎత్తలేక సతీష్ గారు అన్నట్లుగా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాం, కనీసం ఈ విధంగా అన్న ఈ వేదికని వాడుకుంటున్నారు. అత్యధికంగా వీకర్ సెక్షన్ పీపులే, వీళ్ళు ఎవరంటే నిరుద్యోగులు, ఊర్లలో ఉన్నోళ్ళు, వీళ్ళని ఫీల్ అసిస్టెంట్లుగా పెట్టారు. ఈ ఫీల్ అసిస్టెంట్లు పనికిహార పథకాన్ని అవి ఇప్పుడు వీటన్నింటిని చూస్తుంటారు. 15 నెలల నుంచి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు మొన్ననే ఉన్నాయి, అలా ఉన్నారు వాళ్ళందరికీ పీక్ పడేశారు. వీళ్ళ కొత్తగా ఉద్యోగ కల్పన సంగతి ఉన్న ఉద్యోగాలు కూడా వెరుకుతున్న పరిస్థితి ఇక్కడ తెలంగాణలో ఉంది. కనుక వీళ్ళకందరికి కూడా ఈ రకంగా దరిద్రం దాపరించడానికి, తెలంగాణ ప్రజలకు దాపరించడానికి కారణం ప్రధానంగా తెలంగాణ ప్రజలే. మళ్ళీ ఇసువంటోని
ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటుంది కూడా మనమే. అశోక్ గారు, ఈరోజు రాజ్ న్యూస్ వారు అన్ని దళిత సంఘాలను రాజకీయ పార్టీ దళితులను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్కి ఇది కొత్త కాదు. దళితులు ముందుండి ఉద్యమం నడిపించరు, దళితులు ఉండే ప్రభుత్వం తెచ్చరు, అతనికి అన్నీ తెలుసు. కేసీఆర్ యొక్క విధానం ఎట్లుందంటే ఆయన దొర ఏం చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. ఆయనకి ఏంటంటే మొట్టమొదటి మనకు పొరపాటు ఎక్కడ చేశారు, దళితుల ముఖ్యమంత్రి చేస్తాడు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు. రెండవది, ఆయన 2014లో మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికల ముందు 50 కోట్లు దళితుల సంక్షేమానికి ఇస్తాని. 50 కోట్లు మళ్ళీ 50 కోట్లు ఎక్కడ పడినాయి? మళ్ళీ దళితులకు 50 వేల కోట్లు 50 వేల కోట్లు మళ్ళీ ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నాడు. బడ్జెట్ 12 వేల కోట్లే. 50 వేల కోట్లు 10 కోట్లు దీనికే పెడితే ఇంకా ఎంత ఎంత అంటే రాష్ట్రం అంతా ఆ 2 వేల కోట్లతో నడిచిపోతుందా? 50 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన. మళ్ళా ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. అది ఎప్పుడు? 2016లో ఆయన వచ్చిన తర్వాత సమగ్ర సర్వే చేయించాడు. సమగ్ర సర్వేలో దళితులకు భూమి లేని వాళ్ళని 20 లక్షలు తేలింది. అక్కడ 20 లక్షలకు ఎంతమందికి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చావు? ఎంతమందికి నిరుద్యోగులకు 3,001 రూపాయలు 3,1600 రూపాయలు ఇస్తాడు దళితుల నిరుద్యోగులకు? మళ్ళీ ఇంతవరకు ఎవరికి ఇచ్చావు? ఇప్పుడు ఎందుకు వచ్చింది దళితుల మీద ప్రేమ? మళ్ళీ అప్పుడు గతంలో ఉన్నప్పుడు మళ్ళీ గురుకుల పాఠశాలలు ఆయన చెప్పాడు ఏంటంటే అంబేద్కర్ యొక్క కేంద్రం, అంబేద్కర్ యొక్క ప్రతి మండలానికి ఒక అంబేద్కర్ను పెడుతున్నాడు. అది అంబేద్కర్ మండలాలు పెట్టిను, మా విగ్రహం కూడా పెట్టలేదు ఇక్కడ. ఆయన మాట్లాడతాడు అన్ని దళితులు లేస్తే అబద్ధాలు మేడం చెప్తున్నా కదా. ఈ యొక్క 3 ఎకరాల భూమి ఒకటి, మళ్ళీ దళితులకు 50 లక్షల రూపాయలు ఏది బ్యాంకులలో రుణాలు ఇస్తున్నాడు మేడం వితౌట్ సూరిటీస్. ఇంతవరకు 7 ఇచ్చాడు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిండు 1,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఒక్క దళితునికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాను. 10 లక్షలు 100 మందికి, ఒక నిజవర్గానికి 100 మంది అంటే 10,000 కుటుంబాలకు వస్తుంది. మళ్ళీ ఇంకా ఇక్కడ దళితులు నిరుపేదలు ఉన్నారు 20 లక్షల మంది, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు, ఎక్కడ ఇస్తావు? అంటే నీదంతా బూటకం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మూత పడ్డది మేడం. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చాలా చేశారు దళితులకు. గురుకుల పాఠశాల తెచ్చింది నందమూరి తారకరామారావు, ఎన్టీ రామారావు గారే. ఒక మహేందర్ రమణనాథ్ను రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ చేసింది కూడా ఒక ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ చాలా చేసింది దళితులకు, కానీ ఇప్పుడు ఈయన 1,200 కోట్లు ఎక్కడ ఇస్తాడు, ఎవరికి ఇస్తారు అంటే ఓన్లీ దళితులు. ఆయనకు తెలిసిపోయింది మేడం, దళితులు ఈరోజు ఆ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు వేయడానికి ఎవరు సుముఖంగా లేరు అని తెలిసిపోయింది. వీళ్ళకి ఏదో మబ్బు పెడితే మా దళితులంతా అమాయకులు మేడం, ఎవరు ఏది చెప్పాను మన ఎంబడి ఉప్పుతారు. కానీ దళితులు ఒక్కటైతే వాడి కాదు, వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తం దించడానికి కూడా వెనక గోరు మేడం. దళితుల యొక్క చైతన్యం మళ్ళీ రవి గారు అన్నట్టు కాకతీయ యూనివర్సిటీ కానీ, నేను ఉస్మానియా యూనివర్సిటీ పక్కకుంటాను మేడం, నేను తారనాక అక్కడ రమ్మను చూసాం నీదెంత ఉందో. అరే ఇక్కడ కూర్చొని ఇక్కడ సీఎం క్యాంపస్లో కూర్చొని మాట్లాడుతున్నావు, ఆ పోయిన ఎమ్మెల్యేలు కూడా మా దళితులు ఉన్నారు, దద్దమ్మలు దద్దమ్మలు మేడం. ఎవడో ప్రశ్నించలేదు, ఎందుకంటే రాజయ్య ఏం ప్రభావం చేసింది మేడం? రాజా గారు ఏం ప్రభావం చేశాడు మంత్రిని తొలగించడం? ఇదే కళ్ళవాళ్ళ మాటలు చెప్పి మళ్ళీ కడియం శ్రీరాని తీసుకొచ్చాడు. కరేం శ్రీరాని కూడా ఎన్ని రోజులు పెట్టారు, ఆయన కూడా తీశారు. అంటే దళితులు ఏ ఒక్క నీ మంత్రి పదవిలో ఉండకూడదా, నీ క్యాబినెట్లో ఉండకూడదా? అదే నువ్వు కాంగ్రెస్ తీసుకో, తెలుగుదేశం తీసుకో, నీకు మంత్రివర్గంలో మాకు వచ్చే పర్సంటేజ్ ప్రకారంగా మాకు ఇచ్చారు, కేటాయించారు మంత్రులను. నీది ఎక్కడ పోయింది మేడం? ఒక మాది ఎక్కిస్తే మాలకియో, మాలకిస్తే మాదక్యో, అది ఏంటిది అసలు నీ నీ ఉద్దేశం ఏంది అసలు? 1,200 కోట్లు నువ్వు ఇప్పుడిప్పుడు నీకు ఎందుకు ప్రేమ వచ్చింది? ముందు 50 వేల కోట్ల లెక్క చెప్పాను, మాకు సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తున్నావు, ఎక్కడ పోయింది? మా 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఎక్కడ పోయింది? 3 ఎకరాల భూమి ఇంతవరకు ఇవ్వలేదు. 3 ఎకరాలు అంటే 3 లక్షలు అంటే 18 లక్షల రూపాయలు. ఆ 18 లక్షల రూపాయలు ఇచ్చినాకనే మాట్లాడమని ఇవన్నీ సంశయాల గురించి. ముఖ్యంగా మేడం లాస్ట్ ఒక్కటే అడుగుతున్నాను నేను, ఈ యొక్క ముఖ్యమైన, నేను 18 జిల్లాలు తిరిగాను మొన్నటి దాకా, ప్రతి ఒక్క కలెక్టర్కి వెళ్ళాను, మెమరేండం ఇచ్చాను 18 జిల్లాలలో 3 ఎకరాల భూమి ఇవ్వమని. తిరిగితే అప్పుడు అసెంబ్లీ పెట్టినప్పుడు
అతను ఏమన్నాడు అసెంబ్లీలో మూడెకర భూమి ఇవ్వడానికి దళితులకు భూమేలే అన్నాడు. నేను ఈరోజు మెడుతున్నా మేడం, 400 మండలాల్లో నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అందరితో అప్లై చేయించాను. ఆ యొక్క న్యూస్ వచ్చినాక మీకు ముంగడ పెడతాను, మా భూమి ఇక్కడ ఉన్నది మాకు ఇస్తాడా లేదా అడుగుదాం. అప్పుడు ఈ యొక్క చర్చ పెద్దలందరి మీలోండి మీరు 18 కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళామంటున్నారు, ఇందులో ఇందులో ఎవరు మీ విజ్ఞప్తిని తీసుకుంటారు? అక్కడ అక్కడ కాళ్ళు మొక్కే అక్కడ కాళ్ళు మొక్కే కలెక్టర్లు ఉన్న తర్వాత ఎంత సిగ్గుచోటు మేడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కాళ్ళు మొక్కితే ఇక మా యొక్క దుర్మార్గం ఏమి లేదు మేడం. నేను అయ్యే దళితుల సంఘాలతో అందరికి మనం చేస్తున్నా, మీరు అందరం పట్టుదలతో ఉండండి. రాబోయే కాలంలో తప్పనిసరిగా గద్దదించే అవకాశం ఉందనా? తప్పనిసరిగా. ఇప్పుడు దళితులు ఎవరు ఓటేరు? ఆయన ఎన్ని కళ్ళబోళలు చెప్పినా కూడా దళితులు ఎవరు ఓటేరు. ఆయనకు ఆయన ఖచ్చితంగా తెలుసు 1200 రూపాయలు డిలీట్ చేసిండు. మళ్ళీ ఆ 1200 రూపాయలు అంటే నిజవరానికి 100 అంటే 100 అంటే ఎంతమందికి ఇస్తావు అంటే అందులో 40,000 మంది ఉంటారు మనకు కాన్స్టిట్యూషన్ దళితులు. ఎంతమందికి ఇస్తావు? 100 ఇచ్చి మనం మనకు కొట్లాడ పెట్టినట్టే కదా. అంటే ఈయన ఒక్కటి ఉద్దేశం మేడం, మనకు కొట్లాటాలు పెట్టి వీళ్ళని డైవర్ట్ చేస్తే మనం రాజాధికారం చేయొచ్చు అనే ఉద్దేశంతో అనుకున్నా. కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం మేడం, ఇది ఇక ఆరంభం కాదు, ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే సమావేశం ఉందో అఖిలపక్ష సమావేశం, దానికి వెళ్ళొచ్చిన ఒక నాయకుడు చెప్పిన మాట, సీఎం కేసీఆర్ గారు మారిపోయినట్టుగా కనబడుతున్నారు, దళితులకు ఏదో ఒకటి చేసుకుందామని కనబడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ గురించే ప్రధానంగా ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి చాలా మంది దగ్గర నుంచి. అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ రోజు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా కెమెరా ముందుకు రాలేకపోయినా సరే ఉన్న ఒక అవకాశాన్ని వాళ్ళు యూట్యూబ్ ద్వారా మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య గురించి మాట్లాడి ముఖ్యమంత్రి గారికి చెవికెక్కించి ఆ తర్వాత ఒకసారి సీఎంఓకి ఆ తర్వాత కేబినెట్ దగ్గరికి వెళదాం దళితుల సమస్యల మీద మాట్లాడండి. 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది మేడం. ఆ టైంలో మొత్తం దేశవ్యాప్తంగా ఆకలి చవులు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో ఇది ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ఏంటిది, ఊర్లో ఉన్న అంటే భూమి లేని 2 రెక్కలు తప్ప ఇవే ఎలాంటి ఆస్తు లేని వారికి కూలీలకు పేద ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం వచ్చింది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో ఎక్కువ మంది, దాదాపు 16 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారు కూలీలు. అంటే కనీసం ఆ ఎంతో కొంత వస్తుంది. అంటే వాళ్లకు పని కల్పించే బాధ్యత చట్టం ప్రకారము ఫీల్డ్ అసిస్టెంట్ను పెట్టుకున్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించి. ఎంత స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 25 రూపాయలు ఇస్తుంది. మొత్తం 100 రూపాయలలో 75 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 25 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ ఖర్చు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఈ అంటే ఆ కూలీకి ఉన్న ఊర్లో కూలీ కుటుంబాలకు పని కల్పించేందుకు ఈ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. దాదాపు 7,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నియమించుకుంది ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 2005-2006 నుంచి ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దేనికోసం వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు కదా. నీ నిధులు నిధులు తర్వాత సంగతి, నియామకాలు లేవు కదా. నీ ఉన్న ఉద్యోగాలు పీకేశారు. 7,000 మందిని ఫీల్డ్ అసిస్టెంట్ను అంటే ఇమీడియట్గా ఆ ఊర్లో కూలీలకు పని కల్పించే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం విధుల నుంచి తీసేశారు. దాంట్లో 4,000 మంది కూలీలు దళితులు అండి. ఎందుకు కేసీఆర్ వాళ్ళని తీసేసినంటే మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు చాలా లెక్క మీద పెట్టుకుంటారు అంతే. మొత్తం వాళ్ళు ఒక 1-3% వారు. అంటే ఈ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ ఊర్లో ఉన్న ఊర్లో ఎవరు ఉద్యోగం చేస్తే కొంత ఆత్మగౌరవంతో బతుకుతారు కదా. ఈ ఆత్మగౌరవంతో బతకడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేశారు. ఇవాళ పంచాయతీ కార్యదర్శులకు ఈ పనులపై చెప్పారు. పంచాయతీ కార్యదర్శులకు 190 పనులు ఉన్నాయి. ఆయన నల్ల బిల్లు నుంచి మొదలు పెడితే 56 రికార్డు రాయాలి. ఆయన ఆ ఊర్లో పనులు వసూలు చేయాలి. ఆయన నెత్తి మీద ఎత్తి ఇవాళ మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని పథకాన్ని పని కల్పించకుండా మొత్తం ఈ చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ను వీధుల్లోకి తీసుకోవాలి. నువ్వు నిధులు నియామకాలు అయితే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ఉందో, నియామకాలను కల్పిస్తామని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పావు, ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు తీసేశావు. ఇట్లా ఫీల్డ్ అసిస్టెంట్ తీసేశావు, మిషన్ భగీరథలో పనిచేస్తున్న చాలామంది తీసేశావు, అదేవిధంగా ఈ గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని అంటే ఒక కాంట్రాక్టర్, వీళ్ళంతా పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు.
వీళ్ళు కాంట్రాక్టర్ వర్క్ చేసే పని చేయొచ్చు. నెలకు 7,000 8,000 వచ్చేవాళ్ళు వీళ్ళు. వీళ్ళందరినీ ఉద్యోగాలు చేసి వీళ్ళ మొత్తం ఇవాళ వాళ్ళని రోడ్ల మీద పడేశారు. వాళ్ళు అర్థనాగలు ఇవాళ వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. మొత్తం ఎక్కడైనా మన ఎన్నికల సమయంలో దుబ్బాకు ఉప ఎన్నికల సమయంలో అక్కడ మంత్రి హామీ ఇచ్చాడు, మేము మొత్తము వాళ్ళను విధుల్లోకి తీసుకుంటామని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ మీటింగ్ పెట్టి దుబ్బాకలో మంత్రి హామీ ఇచ్చాడు. మంత్రి అప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికలప్పుడు కూడా మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పోయి అడిగితే మేము చేస్తాం, హుజూరాబాద్ ఉంది కదా మళ్ళీ మళ్ళీ చేస్తామంటారు. నాగార్జునసాగర్ అదే చెప్పారు, అంటే దుబ్బాక నుంచి మొదలుకుంటే హుజూరాబాద్ దాకా వాళ్ళు అదే చెప్తారు, మేము ఉద్యోగం తీసుకుంటాం. ఎన్నికలు అయితే తెల్లారు ఇవాళ మర్చిపోతారు కాబట్టి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ ను వెంటనే విధులకు తీసుకొని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే రామప్రసాద్ గారు లేదంటే ఇంకొకరు మాట్లాడండి, మీరు సారీ మేడం శంకర్ గారు. నేను రామప్రసాద్ మేడం. సారీ మేడం, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ రోజు చర్చ పెట్టాల్సింది పెట్టిన ఇక్కడ నేను ఒకటి చెప్తాను, శంకర్ గారు చెప్పిందే ఒకటి ఒక చెప్తాను. దళితులు ఎక్కువ మందిగా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ మీద ఆశ్రయం పొందున్నారు, వాళ్ళకి ఎంతో కొంత లాభం జరుగుతుంది, కానీ వీళ్ళని పక్కన పెట్టేశారు. ఎందుకు అంటే ఇంతమంది ఉన్నా సరే వీళ్ళని పక్కన పెట్టేశారు. అదే తెలంగాణ జనాభాలో 16% ఉన్న దళితులకి ఈరోజు క్యాబినెట్లో ఒక్కటే మంత్రి పదవి ఉంది, కానీ 0.5% కూడా కాదు, 0.05% ఉన్న వెలమలు మాత్రం ఈరోజు ఎక్కడో ఉన్నారు. ఎన్ని పోస్టులు ఉన్నాయో రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకు కేసీఆర్ గారు అసలు తెలంగాణ వచ్చింది కాలే వెల్మ కమ్యూనిటీకి వచ్చిందనే భావిస్తున్నాడు, అందుకనే 0.5% ఉన్న వాళ్ళు 7 మంది 8 మంది పదవి అనిపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు 16% చేంజ్ ఉంటుంది ఇప్పుడు 2012-18 ఉంటారు. వాళ్ళకు ఒక్క మంత్రి పదవిని ఇస్తాడు, అది కూడా పొద్దున్న వస్తే సాయంత్రం వరకు గ్యారంటీ లేదు. ఆ మంత్రి పదవిలో ఉన్న దళిత మంత్రి పరిస్థితి ఏంటంటే పొద్దున మంత్రి ఉంటే సాయంత్రం ఇంటికి పోయేదాకా మంత్రి ఉంటాడని కూడా తమ్మ. ఎందుకంటే రాజా గారి పరిస్థితిలో చూసినాం, ఆ రోజు ఆరోగ్య మంత్రిగా ఇనాగ్రేషన్ చేయడానికి 8 గంటలకు ఒక ఇనాగ్రేషన్కు పోయిండు. ఇనాగ్రేషన్ కట్ చేసేటప్పుడు ఇంకో మంత్రి అక్కడ ఈయనను ఆ మంత్రి పదవి తొలగించి ఇంకో మంది గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేసిండు. ఇంత దౌర్భాగ్యంగా ఇంత అవమానించిన చరిత్ర ఎక్కడ లేదు. అదే విచిత్రం ఏంటంటే మంత్రికి నీ మంత్రి పదవి తీసినా అని ఆయన కూడా తెలియదు. ఈయన అదే పోర్ట్ఫోలియో ఆరోగ్య మంత్రి అక్కడ పోతున్నది. అయితే ఇప్పుడు ఈ విధంగా దళితుల మీద 100% పూర్తి వ్యతిరేకతతో ప్రభుత్వం నడుపుతున్నాడు. 7 సంవత్సరాలలో కేసీఆర్ గారు చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు, ఇది అక్షరాలు నిరూపించుకుంటాడు. దాంట్లో మనం ఇవాళ ప్రధానంగా ఎజెండా ఏంటంటే మొన్న 1200 కోట్లతో దళిత సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నేను ఒక యాక్టివిస్టుగా 15-20 సంవత్సరాలుగా ఏకతాటిగా సమస్యల మీద ఉద్యమాలు చేసే ఒక ఉద్యమ కార్యకర్తగా చెప్తున్నాను. నేను ఏది కూడా మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బేస్ చేసి మాట్లాడాను, అన్నీ కూడా ఆధారాలతో మాట్లాడతాను. ఇది 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో, ఇది కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు 2018 ఎన్నికల్లో మేనిఫెస్టో ఏదని అడిగినందుకు 2014లో ఉన్న మేనిఫెస్టోని కూడా తీసేసిండు. ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇప్పుడు మనోజ్ భక్తాలు చెప్పినట్లు 50,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 100% ఖర్చు చేసి నా చిత్తశుద్ధిని నేర్చుకుంటున్నాడు. మొదటి మోసం ఇక్కడ నుంచి మొదలు చేసిండు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొదటి మోసం ఏదంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీలకు పెట్టిన సమస్య. ఇది ఎలక్షన్ స్టంట్ అనుకుందాం, పోనీ ఆడ్ చేస్తారని అనుకుందాం. అక్టోబర్ 17 రోజున ఒక వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో 9 అంశాలు ఉన్నాయి. 9 అంశాలలో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజకీయ సాధికారత. రాజకీయ సాధికారత కోసము ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళే 70% చనిపోయినారు. మీరు వెలమల గురించి మాట్లాడుతున్నారు, 2003 గురించి. అందులో 70% బహుజనులు చనిపోయినారు. అదే బహుజనులు ధూమ్ధామ్ 90% చేసినారు. ఎక్కడ వెలమలు కానీ రెడ్లు కానీ లేరు. అంటే నేను కులాలను ఎక్కడో చిన్న చేసి మాట్లాడుతున్నాను కాదు. ఈరోజు ఎఫ్టిఎల్ భూముల మీద అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జ్ కడితే ఆ పిల్లలు ఎక్కితే అరెస్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ ఆ పేరు కూడా నాకు తెలియదు. అక్కడ హైటెక్ సిటీలో ఒక బ్రిడ్జ్ కట్టారు ఎఫ్టిఎల్ భూముల మీద వాళ్ళ ఫామ్ హౌస్లకు దారులు వేసుకోవడానికి.
పిల్ల లేకపోతే పిల్లల్ని పిల్ల లేకపోతే పిల్లల్ని అరెస్ట్ చేయడం కాదు, కట్టిన వాడిని అరెస్ట్ చేయాలి అని చెప్తున్నాను నేను. ఎందుకు మేనిఫెస్టోలో మీరు ఇట్లాంటి బ్రిడ్జ్లు కడతామని మాకు చెప్పలేదే? ఇవాళ అసైన్డ్ భూములకు ఉన్న పట్టా భూములకు ఉన్న భూములని అసైన్డ్ భూములకు ఎందుకు కట్టించట్లేదు? మా దళితులకు ఎందుకు అడగలేకపోతున్నాం మనం? ఆ ధరలు ఎందుకు కట్టించట్లేదు? వెనక్కి లాక్కుంటున్నారు. ఇవాళ ఈటల రాజేందర్ గారు అసైన్డ్ భూములు ఎట్లా కొనుక్కున్నా అంటే నరసింహరావుకు చెప్పి అమ్మిచ్చింది నువ్వే. ఇది క్లియర్గా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఈటల రాజేందరే మీ టార్గెట్ అనుకుంటే మా మీద మీరు తుపాకీ పెట్టి అక్కడ పేలుస్తున్నారు. దళితులు అక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దళితుల మీద తుపాకీని పెట్టి అక్కడ పేలుస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ మీ జిమ్మిక్లకు మీ తాటాకు చెప్పులకు దళితులు బహుజనులు భయపడరు. దళితులకు ఒక దమ్ ఉంది, ఒక ఆత్మగౌరవం ఉంది అని చెప్పుకుంటున్నాం మేము. ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వస్తున్నాం. ఇవాళ దళితం మీ అన్నాను ఇంతకుముందే చెట్టుకి ఎగర ఎక్కడికి ఎగరలేనమ్మా ఇంకెక్కడికో ఎగిరింది అన్నట్టుగా ఉట్టికి ఎగరలేను, కానీ అది చేయలేడన్న దళిత ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడదాం. కానీ మినిమం రావాల్సిన అంశాలు, దళితుల మీద జరుగుతున్న దాడి ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలు ఎవరు చేసినా సహించేది లేదు, భరించేది లేదు. దళితులలో చైతన్యం వస్తే తట్టుకుంటలేరు. అది మీ క్లారిటీ ఉంది. మీకు ఒక గుండెల్లో గుబులు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దళితులు చైతన్యపడడం మీకు ఇష్టం లేదు. దళితులను చైతన్య పరిచే కార్యక్రమాలు మీరు చేపట్టరు. దళితుల ఫండ్స్ మీరు ఖర్చు పెట్టరు. దళితుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయరు. కానీ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం, ప్రశ్నించే గొంతులను మీరు నొక్కగలుగుతారు, ప్రశ్నించే గొంతులను మీరు జైల్లో వేయగలుగుతారు, కానీ ప్రశ్నను వేయలేరు. ప్రశ్నించడానికి ఇవాళ రవి, రేఖ, ఇంకొకరు సతీష్ అని అంతమంది వస్తారు, కానీ ప్రశ్న మాత్రం అలానే ఉంటుంది. మీరు అనుకుంటున్నారు దళితులను జైళ్ళలో పెట్టి చంపుతాము, చిత్రహింసలు పెడతాము, వీళ్ళలో చైతన్యం రావద్దని ఎలా అనుకుంటున్నారో అదే చైతన్యం ఇంకా పెరుగుతుంది. ఇంకా చైతన్యవంతులు అవుతున్నారు. అది భరించుకోలేక మీరు ఒక కక్ష సాధింపు చర్యగా మమ్మల్ని చంపేసి ఒక ఆడపిల్లను జైల్లో చంపేయడం అనేది ఒక ఎంత అమానవీయమైన ఘటన, ఎంత అమానుషమైన ఘటన, ఒక భయంకరమైన ఘటన. మేము ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ఖండించాలనుకుంటున్నాం. ఒకటి అంటే రేఖ గారు అన్నట్లుగా 2003 హామీలు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల గురించే దిక్కు లేదు. అసలు 2003 గురించి ఏమన్నా గుర్తుండుంటుంది అంటారా రేఖ గారు? అయితే ఇప్పుడు మనము ఎన్నికల మేనిఫెస్టోలో చూసినాం, తర్వాత ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో జూన్ 2 జింకానా గ్రౌండ్స్ లో మాట్లాడిండు. ఇప్పుడు సోదరుడు తప్పకుండా సమాధానం చెప్పాలి, ఆయనకే అడుగుతున్నా. అందుకనే ఆయన అధికార పార్టీ తరఫు నుంచి వచ్చిన రవీందర్ గారు అన్ని నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి, పెన్ను పేపర్ కావాలన్నా. అయితే ఒక నిమిషం కంప్లీట్ అయినాక చెప్పండి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల్లో ఇది పెట్టేసి మమ్మల్ని మోసం చేసి మీరు గద్ద మీదకి ఎక్కారు, ఓకే. ఇది అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో మీరు జుంకానా గ్రౌండ్స్లో మీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 అధికారిక మొదటి ముఖ్యమంత్రి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. ఇందులో ఈ మేనిఫెస్టోను 100% 5 ఏళ్ళలోనే కంప్లీట్ చేస్తానని చెప్పిండు, అధికారికంగా చెప్పిండు. ఇదేమో అధికారం రావడానికి చేసిండు, ఇది అధికారికి వచ్చినాక చేసిండు. ఇలా ఏవి కూడా ఇప్పటిదాకా చేయలేదు. నా దగ్గర పూర్తి లెక్కల ఆధారాలతో ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం మేడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీఎస్టీ అత్యాచారాల ముందు ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు చెప్తున్నా, అప్పుడు 14-16 స్థానంలో ఉండే మన ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల సంఖ్య ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 2-3 స్థానానికి వెళ్ళి మనం బీఆర్ కంటే కూడా ఘోరమైంది. ఇక్కడ ఆ పరిస్థితిలోకి వచ్చేసినాం. అది అట్రాసిటీలు ఆ విధంగా ఉంటే ప్రభుత్వం నడిపిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యధికంగా శాలరీ తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారే. 400,000 చిల్లర తీసుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా సెక్రటరేట్కు పోలే, ఇంట్లోకైనా మొత్తం కార్యక్రమాలు నడిపిస్తాడు. సెక్రటరేట్ పోకుండా మన ట్యాక్సీల ద్వారా అత్యధికంగా శాలరీ తీసుకుంటారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో కూడా కేసీఆరే వెళ్తాడు. ఇది అయితే పోనీ అంతా ఓకే అనుకుందాం, తీసుకుంటున్నాడేమో పనైనా చేస్తాడంటే అనే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి రాజ్యాంగం కనుగుణంగా చట్టాలు అమలు చేసే బాధ్యత, నైతిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. తెలంగాణకు వచ్చిన తర్వాత ఎస్సీఎస్టీ పీడిత వర్గాలకు బహుజన వర్గాలకు అన్నిటి కూడా చట్టాలు ఉంటాయి మేడం, ఆ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. రైట్. అలాగే కొంతమంది కేకే గౌడ్, ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు మారాలి, అప్పుడే మార్పు. దళితుల అభ్యున్నతికి ఎంత చేసినా తక్కువే, సమాజంలో వారిని ఈ పాలకులకు చిన్న చూపు చూస్తున్నారు. అంటే దళిత నాయకులు మారాలి అని అంటున్నారు రవి గారు. ఎస్ మ్యామ్. ఇప్పుడు బ్రదరు చెప్పిన ఆవేదన, ఫీల్డ్ అసిస్టెంట్ల వాళ్ళ యొక్క బాధ, వర్ణాతీతం
ఈ సభ రాజ్యూస్ ముఖంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధైర్యపడవద్దు. తీసుకుపోయేది ఏమి లేదు, మోసుకుపోయేది ఏమి లేదు, చివరికి బట్టలు కూడా ఒంటి మీద ఉండదు. ఒక కవి అంటాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కవి గుండెల హృదయం నుంచి వచ్చిన మాటే, ఓ ఫీల్డ్ అసిస్టెంటు ఉద్యోగస్తులారా, మిమ్మల్ని తీసేసినంత మాత్రాన బాధపడకండి. ఇప్పుడు రెండే రెండు ఉదాహరణలు, ఈ కరోనా సిచ్యువేషన్లో వస్తే ఈ నిమిషానికి ఇంతమందిలో ఎవరు పడతారో తెలియదు, ప్రాణానికి విలువలేదు. ఈ పూటకు దొరికితే చాలనుకొని ధైర్యంగా బతకండి. తెలంగాణ ప్రాంతంలో పోరాటే తత్వం ఉన్నది. ఒక్క కేజీ బియ్యం పక్కింటోళ్ళు కూడా మనకు షేర్ బియ్యం ఇస్తారు అప్పుగా. అధైర్యపడద్దు, వచ్చే కాలాలు మీయే, కాలం నిర్ణయిస్తుంది. అందుకనే యూనివర్సిటీలలో మేము అందరి దేవుళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ మీకు మీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు వాళ్ళందరికీ ఇచ్చే ధైర్యం ఏంటండి? ఎస్, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పోరాడిలే తప్ప, యుద్ధవీరులే తప్ప సరెండర్ అయి చచ్చిపోయిన చరిత్ర లేదు. ఆకలితోని అలమటించుకుంటూ పొత్తి కడుపులో ఉండి పోరాటాలు చేసి బిడ్డకు పాలించుకుంటూ యుద్ధం చేసిన సాయుధ పోరాట చరిత్ర ఈ తెలంగాణ. ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత చరిత్ర గల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు, ఓ ఫీల్డ్ అసిస్టెంట్లారా, మీరు ఈ గడ్డ భూమిపుత్రులే, మీరెందుకు అధైర్యపడతారు? ఈ పూటకు తిండి దొరికితే చాలనుకోండి, బతకండి. ఒకవేళ బియ్యమే లేవనుకుంటే పక్కకు ఉన్నటువంటి షేర్ బియ్యం అడుకొచ్చుకోండి. బియ్యం అడుకొచ్చుకున్నా కూడా నువ్వు అరే తురే అంటావు, ఏవే ఇవే అంట తప్ప నువ్వు షేర్ బియ్యం ఇచ్చినవని పక్క ఉన్నటువంటి తల్లి అక్కను అని చేతులు కట్టుకొని నిలబడదు. అవునే రేపు ఇస్తా, రేపు కూలికి పోయి ఇస్తా, రేపు ఇస్తేనే చెల్లె అంట తప్ప బానిస బతుకు లెక్క ఎప్పుడు చేయదు. ఇది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డపై నేను ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నాడో, ఫీల్డ్ అసిస్టెంట్లారా, మీరు ధైర్యంగా ఉండాలి. అందుకనే చివరికి ఒంటి మీద నుంచి బట్టలు కూడా రావు, నీ కడుపులో పుట్టినోడు కూడా రాదు. ఆరడుగుల జాగే ఆ కవి అంటాడు, నువ్వు ఇంతగానం చేస్తున్నావే దేని కొరకు చేస్తున్నావు? ఈ ప్రాంతం నీకు సూచకంగా నీకు నీకు జీవితాన్ని నేర్పిస్తుంది కదా కరోనా అనే వైరస్. ఎన్ని కోట్లు ఉన్నా ఏం తీసుకుపోతావు? నువ్వేం తీసుకుపోలేరు కాబట్టి తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లారా, మీరు ధైర్యంగా ఉండాలి. మీకు పని ఒకటే చెప్తున్నాను, మీరు మీ ఊర్లలో ఆ రచ్చబండ అయితేంది, ప్రతి ఒక్కరి చెవులల్లా వీడు దుర్మార్గుడు కేసీఆర్ మన జీవితాలను ఆడుకుంటారని రచ్చబండ కడ ప్రతి కులముల దగ్గర, ప్రతి మతముల దగ్గర అతీతంగా, మతాలకు కులాలకు అతీతంగా మీరు ఆ పని పట్టుకొని మెడకు డప్పేసుకున్నట్టుగా ఒక్కొక్కరి చెవులలో మారుమోగేటట్టుగా. ఇప్పుడు బహుశా బ్రదరు రవీందర్ గారు ఉన్నారు, నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పంటే ఈ రాజు న్యూస్ నుంచి లక్షలాది మంది చూస్తున్నటువంటి ఓ పౌరులారా, నేను చెప్పే ఒకటే ఒక ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే పోలీసు రాజ్యం రాజ్యం వెళుతున్నది. అందరూ పోలీస్ ఐపీఎస్ అధికారులు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది సప్రయోజనాల కొరకు వాళ్ళ పదవుల కొరకు బానిస బతుకులు బతుకుతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్నారు, అటువంటి మూర్ఖుల గురించే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక పోలీస్ ఐపీఎస్ అధికారి హోంకార్డు వరకు మీ మీద చెయ్యేస్తే ఒకటే పని చెప్పండి, అయ్యా పోలీస్ సెక్షన్ గురించి నీకు తెలుసా, అయ్యా పోలీస్ సెక్షన్ గురించి నీకు తెలుసా, 29 1861 ఆ సెక్షన్ గురించి చదువు. నువ్వు జైలుకు పోతావు, నన్ను కొట్టినా కూడా జైలుకు పోతావు, నన్ను తిట్టినా కూడా నీకు రైట్ లేదు. మా ప్రజల పైసలు మేమిస్తాను, మేమిస్తేనే మీకు జీతాలు, నువ్వు సభానేటుగా ఉండాలి, మాకు ఒక సేవకునిగా ఉండాలని చెప్పండి. ఓ ప్రజలారా, ఈ పోలీస్ అధికారులు మీ మీద చెయ్యేస్తే, అయ్యా పోలీస్ సెక్షన్ గురించి తెలుసా, 29 సెక్షన్ గురించి తెలుసా, 1861 గురించి మీకు తెలుసా అని చెప్పు. లేకుంటే మీరు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు, మీకు కోర్టు ఉన్నది, న్యాయస్థానం ఉన్నదని మీరు సభాముఖంగా చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ ఉన్నతాధికారికి భయం వేస్తుంది. మీరు ఎప్పుడైనా నమస్కారం పెట్టిననుకో, కెన్ ఐ కమ్ యూ సార్ అని అనుకో, రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. కాబట్టి ఆరడుగుల జాగే మేడం, ఇప్పుడు ఆ మరియమ్మ చచ్చిపోయింది, ఆ విషయాలు అడుగుకున్న ఆ తల్లి ఏ తల్లి అయినా తల్లి, బహుశా 9 నెలలు ఈ కడుపులో మోసుకుంటుంది. నాన్న కడుపుల నుంచే వస్తాం, కానీ అమ్మ కడుపులో చేరుతాం బీజమై. కానీ ఆ 9 నెలలు తల్లి మోసిన బాధ ఎవరు వర్ణాతీతం? ఆ తల్లి పోయిన తర్వాత ఒక కవి రాసిన పాట అది. ఆ మరియమ్మే కాదు, అగ్రవర్ణ స్త్రీలలో నుండి ఏ స్త్రీ అయినా కూడా తల్లే, ఇలా డిస్క్రిమినేషన్ లేదు, స్త్రీ స్త్రీయే. ఎప్పటికైనా దళితుల కన్నా అణిచివేత పడ్డటువంటి జాతి అది ఉందంటే స్త్రీ జాతి అది. ఇది దుర్మార్గమైనటువంటి పాలన, ఇది ఎవరు ఒప్పుకోరే? దళితుల మహిళల కన్నా అనగారికంగా ఉన్నటువంటి స్త్రీ జాతి పురుషాహంకారంలో బలైపోతుంది. ఇది వాస్తవం మిత్రులారా. అమ్మ 9 నెలలు కనిపోస్తే ఒక్కరోజు గోరుకు పెన్సిల్ చెక్కుంటేనే ఆ బ్లేడు చేతిని వేస్తే ఆ నెత్తురు చుక్కలు పడితేనే మనమే గాబరైతాం. ప్రతి నిత్యం నెల నెలకు చనిపోతూనే ఉంటుంది తల్లి. ఎవరిది ఈ బాధ పట్టుకోవాలి? తల్లి బాధను, తల్లిని చంపిన దుర్మార్గుల గురించి
ఆ పోలీస్ అధికారికి తెలియకపోవచ్చు, ఆ పోలీస్ అధికారి మహిళా మహిళకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆ సబ్బండ కులాలలో బీసీఎస్సీ ఎస్టీలే మధ్యతరగతి పేద ధరించి వస్తారు కాబట్టి ఒకటేసారి ఆ ఉద్యోగంలో రాగానే ఈ రాజులు చెప్పినటువంటి ఆదేశాలను ఫాలో కాబట్టి వాళ్ళ ఆదేశాలను ఫాలో చేస్తారు. ఇక్కడ పేదరికం నుంచి వచ్చిన ఉద్యోగాలు ఎవరు చేస్తారు మేడం? పేదరికం భూవకు లేని వాళ్ళే చేస్తారు. అది గుర్తించుకోవాలి, గుర్తించుకోవాలి. పోలీస్ అధికారులు, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఏసీపీడి, మేము సివిల్ సర్వీస్ అస్పిరెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మేము ప్రిపేర్ అయినాం. ఏపీ స్టార్ సర్కిల్లో నా దోస్తులు ఐపీఎస్లు ఉన్నారు, నా కొలీగ్స్ మొత్తం ఐఏఎస్లు ఉన్నారు. దీనికి సీట్ వస్తుంది అనుకుంటే వీడు ఉద్యమం బాట పట్టిండు తెలంగాణ ప్రాంతంలో అంటే నాకు చాలు, ఈ జీవితానికి చాలు. మా తల్లి ఇదే ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నట్టు అమ్మ పాట అంటే, నేను డిసెంబర్ 23 అరెస్ట్ అయితే 23 నేను డ్రెస్సులు కొనుక్కోవడం కొరకు షాపర్ స్టాప్ వెళ్ళాలి మేము. మా అమ్మ 25 డిసెంబర్ రాదు ఖచ్చితంగా ఉంటుంది, అందరిని పిలుస్తుంది. మేము అందరం ఆ రోజు 25 క్రిస్మస్కి వెళ్తాం. మేము నేను పోయింది మీ మా వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చినాం, నన్ను అరెస్ట్ కాగానే నేను చెంచలు కూడా పోయినా మా అమ్మ ఎదురు చూస్తుంది క్రిస్మస్ రోజు. మేము అందరం కలిసేది క్రిస్మస్ రోజే. నేను జైల్లో ఉంటే మా తల్లి బాధపడ్డది కన్నీళ్ళ నుంచి, ఒరే దుర్మార్గుడు కేసీఆర్, నువ్వు దుర్మార్గుడు, నీ అంత లుచ్చవు లఫంగివి, ఈ మాటలు ఎందుకు అంటున్నామంటే ఆవేదన నుంచి వచ్చినాయి, ఆవేదన నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ నోటితోనే యాదగిరి నరసన్న, యమునాడ రాజన్న, దేవన్న, కొండగట్టు అంజన్న, యేసు ప్రభు, అల్లా అని అన్ని దేవులను మొక్కినాంరా ఉద్యోగాలు వస్తాయని. ఇది ఆవేదన కాదు, లోపలి నుంచి వచ్చిన బాధ ఇది. మేము సాక్షాత్తుగా ఉస్మాన్ యూనివర్సిటీలో మేము పాటలు పాడిన ఆవేదన ఇది. మా అమ్మ డిసెంబర్ 25 నాడు ఏడి నా కొడుకు దాన్ని కాకితో కబురు అంపుతుంది. ఓ కాకమ్మ, నా కొడుకు యూనివర్సిటీలలో ఎక్కడని ఉంటే చెప్పమ్మా. మా అన్నయ్యలు గిట్ల ఎవరు చెప్పట్లేరు, భయపడి మా అమ్మ ఎత్తుంది. మరి పండుగ రోజే క్రిస్మస్, మా భార్య, నా కొడుకు అందరు వెళ్ళిపోయారు, నేను జైల్లో ఉన్న చెంచలు కూడా జైలు. మా అమ్మ అంటుంది నా కొడుకు ఏంటన్నా కనిపిస్తే చెప్పరా అని మా అమ్మ ఆవేదన. మా అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా నా కొడుకు యాడానన్నా కనిపిస్తే చెప్పమ్మా. కాకమ్మ కాకమ్మ ఓ నా కాకమ్మ నీకన్నా కనిపిస్తే చెప్పనన్నా చెప్పమ్మ. మా అమ్మ ఆవేదన. మరియమ్మ తల్లి చనిపోయింది అనుకుంటున్నాం కానీ మరియమ్మ తల్లి మహిళా తల్లి ఏ తల్లి అయినా తల్లి. ఇలా దయచేసి డిస్క్రిమినేషన్ చూపెట్టడానికి రోజు అంటే మీరు ఇప్పుడు మాట్లాడిన ఈ స్త్రీమూర్తులు ఏదైతే ఉందో రేఖ గారికి స్వయంగా తెలుసు. వరంగల్లో 9 నెలల చిన్నారి మీద జరిగిన అఘాయిత్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ కరువు పెట్టి కరోనా సమయంలో విద్యార్థుల్ని స్కూలుకు పిలిపించుకొని వరుసగా 5-6 మీద అత్యాచారం జరిపిన చిన్నపిల్లలు, 3 నుంచి 10 పిల్లల వరకు అత్యాచారం జరిపిన ఆ ఘటనలన్నీ మహిళా లోకం అంతా కూడా గట్టిగా మాట్లాడితే ఆ తెల్లారి ఏరి అసలు మహిళా కనీసం కమిషన్ చైర్పర్సన్ ఏరి, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు రారు ఇక్కడ, ఎందుకు ఉండరు అంటే ఎప్పుడైతే ఒక పెద్ద డిబేట్ రాజ్ న్యూస్ నిర్వహించి రేఖ గారు అందరూ గొంతెత్తి మాట్లాడారో ఆ తర్వాత కమిషన్కి కమిషన్ సభ్యుల్ని కేటాయించడం జరిగింది. కనీసం ఈ పోరాటంతో అయినా మనం చేద్దాము అనుకుంటే ఆ తర్వాత జరుగుతున్న ఘటనల మీద కూడా ఎక్కడ కమిషన్ వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు నిజంగా? అంటే ఈరోజు దళితుల పరిస్థితి ఎలా ఉందో మీరు అన్నట్లుగా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొంతమంది అంటే మీరు 2014 అప్పటి వరకు వెనకటికి పోయిన తర్వాత 2014 నుంచి 2021 వరకు ఇన్సిడెంట్ చూసుకోండి. 2014 నుంచి పెట్టరేగిపోయింది ఇక్కడ ఉన్నటువంటి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి చెప్పిందే వేదం. నీకు దరిదాపుగా చూడండి, 2014 వరకు అప్పటి వరకు రాష్ట్రం రానప్పటి వరకు ఇన్ని మహిళలపై బాలికలపై రేపులు జరగలే, ఇన్ని దుర్మార్గమైన మర్డర్లు జరగలే, ఇన్ని రేపులు జరగలే. శాండ్ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా వీళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఆడాడుకుంటున్నారు. త్వరలోనే దేవుళ్ళందరికీ మొక్కుతున్నాం, ఏదో ఒక దేవుడు కన్నెర చేస్తాడు. ప్రకృతికి ఎవరు సహజసిద్ధం కాదు, కొట్టుకోబోతారు ప్రకృతిలో. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. ఇలాగే అంటే ఒక దళితుల కోసం పెట్టిన ఈ డిబేట్ ఏదైతే ఉందో దీని గురించి అన్ని సబ్బండ వర్గాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్ చౌదరి, చాలామంది కంటిన్యూస్గా చేస్తూనేమన్నారు, మెసేజ్ చేస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి అన్న వ్యక్తి చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుటుంబాల పోషణ కష్టంగా మారింది, ఈరోజు 50 మంది వరకు చనిపోయారు, మా బతుకు ఇలాంటి పెద్దల వల్ల మాత్రమే నలిగిపోతోంది అంటూ కూడా శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి చేశారు. మీరు అన్నారు కొంత తక్కువ పర్సంటేజ్ మాత్రమే మిగతా ఓసీలు ఉన్నారు అని. ఆ రోజు వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారండి. ఓకే ఓకే, ఇక చివరి ఒక అరగంట మాత్రమే మనకు సమయం ఉంది. ఏం చేయాలి ఈరోజు దళిత జాతి అందరూ కూడా ఏకం కావాల్సిన సమయం ఏమన్నా వచ్చిందా?
వరుస పెట్టి పెద్దన్నగా ఉండాల్సిన ముఖ్యమంత్రి హామీలు ఇచ్చుకుంటూ పోతూ ఇలా మోసాలు చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడ నమ్మేది, ఏనాడు నమ్మేది అనేది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాజ్ న్యూస్ చూస్తున్న వాళ్ళు అంటే టీవీలో చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి యూట్యూబ్లో కూడా ఎంతోమంది అంటే యూట్యూబ్లో అవకాశం ఉంటుంది కాబట్టి వరుసగా వాళ్ళు మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. దీని మీద మాట్లాడండి, దీని మీద మాట్లాడండి, దళితులు అంటే కేసీఆర్కి లెక్కే లేదు, ఇంకా అసలు దీని గురించి మాట్లాడి కూడా వేస్ట్ అంటున్నారు. ఎందుకు అలాంటి హీన పరిస్థితుల్లోకి తొక్కివేయబడుతున్నారు అనే దాని గురించి ఒకసారి. మనం చాలా మీ యూట్యూబ్ ఛానల్ కాదు, మనం మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ మీకు మెసేజ్లు పెడతా ఉన్నారు. వాస్తవానికి ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా తెలంగాణ ఉద్యమంలో టెంట్లు వేసుకొని వాళ్ళ కడుపులు చంపుకొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి దళిత సమాజం ఫీల్డ్ అసిస్టెంట్లు. వాళ్ళ జీతం ఎంత అండి? 7,000 రూపాయలు. వాళ్ళని ఎందుకు తీసేసి ఈరోజు వరకున రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు? దేనికోసం తీసేసిరని చెప్తలేదు ఈరోజు వరకున. వాళ్ళు దాదాపు నాకు తెలిసి 20-25 మంది జైల్లోకి పోయినారు, వీళ్ళ ఉద్యమం చేసిన కారణంగా. ఫీల్డ్ అసిస్టెంట్లు చేసినటువంటి దాదాపు అన్న చెప్తున్న 4,000 మంది ఎస్సీలు ఎవరైతున్నారో ఈరోజు 4,000 ఫ్యామిలీలు రోడ్ల పడి ఈరోజు అగ్గమ్యకు వచ్చినాక చాలామంది ఉరేసుకునే పరిస్థితి చాలామంది ఉన్నది. ఇంకొక శాఖ అయిన తెలంగాణలో ఈరోజు ఆర్టీసీ కండక్టర్లు, ఆర్టీసీ డ్రైవర్లు అంతా దాదాపు దళిత సమాజం ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళని ఈరోజు చెత్తబుట్టలు లేకుంటే బస్తాలను మోపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ శాఖనిగిన తీసేయాలని ధోరణితో ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నైతే దళితులు ఎక్కువ ఉంటారో, ఏ శాఖలు ఉంటారో, వాళ్ళందరి పరిస్థితి ఇదే పరిస్థితి పడుతున్నది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను రేపు పొద్దుగాల మీరందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళతోనే ఒకటి ఇట్లాంటి డిబేట్ పెడితే చాలా మంచిది. కాబట్టి లో మనకు అర్థమైంది ఏంటి అంటే ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు చాలా ఉన్నాయి, దాని గురించి అందరూ మళ్ళీ ఒక రోజు గళం విప్పాల్సిన అవసరం. తప్పకుండా చేయాలి. మహేష్, కేసీఆర్కి ఎంత ఉందో, కేటీఆర్కి ఎంత ఉందో ఇవందాక మన పెద్దలు చెప్పారు చాలా చక్కగా. నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు ఒక 40 రోజులు గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ స్వయంగా దగ్గరకు వచ్చి జరిగిపోయిన సంఘటన జరిగిపోయింది, బాధాకరము, మీకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము, 3 ఎకరాల భూమి ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాము, మీపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన దొంగ కేటీఆర్ దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్న ఎటుపోయిండు, నిరంతరము హైదరాబాద్ టు సిరిసిల్ల తిరుగుతాడు, దారిలోనే మా ఇండ్లు ఉంటాయి, ఇంత తెలంగాణ డీజీపీకి మా తల్లిదండ్రులు మా బిడ్డలు తప్పిపోయారు, మమ్మల్ని కొట్టి చంపారని చెప్పేసి డీజీపీ గారికి లెటర్ ఇచ్చారు 2017 7వ తారీఖు 7వ నెల. కనీసం ఇంతవరకు కూడా ఎస్పీ విశ్వజిత్ కంపాటిపై, ఎస్ఐ రవీందర్ పై 18 నుంచి 25 మంది కానిస్టేబుల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎందుకు చేయలేదు మా వాదన. ఇప్పుడు వీళ్ళకు నిజంగా దళితులమైన ప్రేమే ఉంటే నేరేళ్ల సంఘటన విషయంలో మేము పెట్టిన పిటిషన్ ఇంతవరకు కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? మరి వాళ్ళు మమ్మల్ని కొట్టారు, రిమాండ్ చేశారు, మమ్మల్ని జైల్లో పంపించారు. మేడం, మా మీద 3 అట్రాసిటీ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు, 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సినంత తప్పు మేము ఏం చేసినామో దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కేటీఆర్కు ఉంది, కేసీఆర్కు ఉంది. ఈరోజు మూడు మేము కానిస్టేబుల్ని, ఎస్ఐని, ఎస్పీని చంపడానికి పోయినట్టు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు మేము. రౌడీషీట్ పీడియాక్ట్ కూడా ఓపెన్ చేశారు. ఈ విషయం ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, మన కుల సంఘాలు కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ అందరికి దీనిపైన స్పందించడంతో ఆ పీడియాక్ట్ కూడా విరమించుకున్నారు. ఇప్పుడు మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చినారు, ఇంతవరకు ఆ రిపోర్ట్ ఏమైంది, ఎస్ఐ కమిషన్ కూడా వచ్చింది, దానికి సంబంధించిన రిపోర్ట్ గవర్నమెంట్ ఇస్తే కూడా ఇంతవరకు బహిర్గతంగా లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా వచ్చినా కానీ ఇంతవరకు నేరాల సంఘటన ఎలాంటి చర్యలు లేదంటే కేసీఆర్ కు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో అది ఒక బెస్ట్ ఉదాహరణ. 5 సంవత్సరాలు గడిచినా వాళ్ళని ఎందుకు కాపాడుతున్నాడు? ఎస్పీ విశ్వజిత్ కంపాటి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయట్లేదు? మేడం, ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మా పైన దాడులు జరిగిన దానికి నిదర్శనం ఈ పేపర్లు మొత్తం. మీకు మేము ఎక్కడంటే నిమ్స్ హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్కి పోతే రాత్రి 12 గంటలకు కేటీఆర్ స్వయంగా కేర్ హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పేసి మమ్మల్ని బయటకు గింటేసిన ఫోటో ఇది 2017లో. ఇంత క్రూరంగా ప్రవర్తించిన కేటీఆర్కి ఏం ప్రేమ ఉందని మేడం? నేరాల సంఘటన విషయంలో మేడం నేను ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా మేడం, దానికి సంబంధించిన క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ. ఈ రోజు నా జీవితాన్ని అంధకారం చేసి కనీసం నా తల్లిదండ్రికి నేను ఒక 4 ముద్దలు అన్నం పెట్టాలని పరిస్థితికి దిగజార్చింది సొంతంగా కేటీఆర్ మేడం. కేటీఆర్ 1,000 కోట్లు దోచుకుంటుండు ఇసుకను పెట్టి, ఎందుకు మాకు న్యాయం చేయలేకపోతుండు? 24 గంటలు అక్కడనే తిరుగుతావు కదా, మరి నువ్వు ఎందుకు ఏ రోజు కూడా నీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే మా ఇళ్ళ దగ్గర ఆగి సరే మీకు నష్టం జరిగింది మీకు న్యాయం చేస్తాను ఎందుకు చెప్పలేకపోయింది మేడం? అంటే దళిత ద్రోహి, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అంటే కేసీఆర్ కేటీఆర్కు నచ్చదు, వాళ్ళ కనీస గౌరవం కూడా ఇయ్యడు,
ఇది వాస్తవం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నేరల సంఘటనలు మాపై ఎవరైతే దాడి చేసారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి మాకు న్యాయం చేసి నువ్వు హుజరాబాద్ ఎలక్షన్లో పోయి మేము దళితులను ఆదుకున్నాము, వాళ్ళకి న్యాయం చేసినాము, దళితుల సంఘటన ఎక్కడ జరిగినా మేము ఉన్నామని భరోసా కల్పించమన్నాను మేడం. నేను చూస్తా కేటీఆర్కు దమ్ముందా కేసీఆర్కు దమ్ముందా, వీళ్ళు దొంగలు. దళిత ఓట్లను ఆధారంగా చేసుకొని గెలిచి అంతకుముందు టీఆర్ఎస్లో కూడా దళితుల ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, బాలకసుమను బాగా మాట్లాడతాడు, మళ్ళీ ఎవరు మనకు కొప్పులేశ్వర్ బాగా మాట్లాడతారు. ఏ ఒక్క రోజైనా కానీ దళితుల మీద తెలంగాణలో జరిగిన దాడుల గురించి ఏ ఒక్క రోజైనా నువ్వు కేసీఆర్ ప్రశ్నించినావా, కేటీఆర్ ప్రశ్నించినావా, దళితుల మీద గిన్నె దాడులు జరుగుతున్నాయి మా వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవు అని ఏ ఒక్క రోజైనా ఎంపీ మాట్లాడినా, బాలకసుమన్ కొప్పులేశ్వర్ మాట్లాడినా? కనీసం ప్రతిపక్షాలన్నీ మా దగ్గరకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరైనా వచ్చి మా గురించి మాట్లాడినా, మమ్మల్ని పరామర్శించారా, మీకు అన్యాయం జరిగింది మేము భరోసా ఇస్తున్నామని? ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ మాట కానీ ఎవరు రారు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పినట్టే నడుస్తారు. వాళ్ళు దళితులైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవరైనా సరే. ఈరోజు ఒక అన్యాయానికి గురైన వ్యక్తి నేరేళ్ళ నుంచి వచ్చిన మహేష్ తను బస్సు ఎక్కి ఉదయం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి చేరుకొని వచ్చి తన ఆగ్రహాన్ని కనీసం ఈ వేదిక ద్వారానే చెప్పుకోవాలనుకుని వచ్చాడు. అన్ని సప్లాన్స్ గురించి మాట్లాడుతున్నాం, రైతులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు మహేష్ హరీష్ సేఫ్ గా ఇంటికి వెళ్ళి తను ఉండగలడా? రేపు మళ్ళీ దాడులు చేయాలన్న గ్యారంటీ ఏంటి మేడం? నాపై ఇవరకు చాలా సార్లు దాడులకు ప్రయత్నం చేశారు, అత్యంత ప్రయత్నం చేసినా కూడా నేను భయపడలేదు మేడం. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను జనం కోసం కొట్లాడుతున్నా, నా ఒక్కరి కోసం కొట్లాడతలేదు. దాదాపు నేరలు ఇది ఇసుక లారీల కింద ఒక 100 నుంచి 200 మంది చనిపోయారు మేడం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఒక కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిని కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది మేడం? కనీసం 4 మెతుకులు తినే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరి కోసం నేను ఫైట్ చేస్తున్నా. ఈ నేరల కేసు విషయంలో కూడా ఎస్పీ విశ్వజిత్ పై కేసులు కావాలి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి కేంద్ర హోమ్ మినిస్టర్ కానీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీని కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మాకు ఇంత అన్యాయం చేయాలి, కనీసం ఈ మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయాలని మేము 5 సంవత్సరాల నుంచి నేను ఒక్కొన్ని గొంతెత్తున్నాం, కనీసం దీంట్లో ఎలాంటి చర్యలు, ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుంది మేడం, మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు నాకు జరిగిన సంఘటన రేపు మీ వరకు కూడా రావచ్చు, మీ వరకు కూడా రావచ్చు. అందరూ చైతన్యవంతులమై ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే మనకు రాబోయే తరాలు బాగుపడతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించిన వాళ్ళకి అరెస్టులు తప్పడం లేదు, అయినా సరే రాజ్ న్యూస్ వెనకడిగేసే భవిష్యత్తులో కేటీఆర్ గారిని ఎవరైనా చంపించే ప్రయత్నం చేస్తారు మేడం? కేటీఆర్ భవిష్యత్తులో ఇంత పోరాడుతున్నందుకు చంపించే ప్రయత్నం చేస్తారు కావచ్చు నా పైన. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత కేటీఆర్దే, ఈ రాష్ట్ర ప్రభుత్వాందే, ఎస్పీ విశ్వజిత్ కంపాడిదే, ఎస్ఐ రవీందర్దే, 18 మంది నుంచి 20 మంది కానిస్టేబుల్లే. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నా, అఖిలపక్షంతో అందరితో కలిసి నేను అవసరమైతే కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ తెచ్చుకుంది, ఇంకా తెలంగాణ బిడ్డల అసువులు బాగాయడానికి ఇంకా పోరాటం చేసుకుంటూ ఇంకా ప్రతి దానికి ఒక సాధన, ప్రతి పోరాటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో చేయడానికి కాదు, ఇంతమంది నీకు తోడుగా నిలబడతారని మాత్రం ఈ వేదిక నుంచి మేము సపోర్ట్ ఇవ్వగలం. కనీసం ఇక్కడ నుంచి అయినా నీకేమైనా న్యాయం జరుగుద్దేమో చూద్దాం. నేరళ్ల ఘటన జరిగినప్పుడు వారికి అండగా ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారికి పూర్తిగా అండగా ఉండి వారికి న్యాయం జరగాలని చెప్పేసి వారు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. చాలామంది వచ్చిపోయారు మేడం, కానీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణం మేడం. నా తల్లిదండ్రికి ఈ వయసులో కూడా కనీసం ఒక 4 మెతుకులు అన్నం పెట్టే పరిస్థితి నాకు లేదు. నా మెడికల్ ఖర్చు కంచాలి ప్రతి ఒక్కరు సంజయన చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాకు హెల్ప్ చేసినారు, పొన్న ప్రభాకర్ కానీ, కేకమహేందర్ రెడ్డి గారు కానీ, రేవంత్ అన్న కానీ చాలామంది చేసినారు, బీజేపీ నుంచి చేసినారు. కానీ ప్రస్తుతం ఇప్పటికీ నా వెన్ను దంటే ఉన్నది బండి సంజయ్ అన్న. డెఫినెట్గా నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా. రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తా త్వరలో, ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి ఈ విషయంలో నాకు న్యాయం చేయడం కోసం నేను నరేంద్ర మోదీ గారిని, రాష్ట్రపతి గారిని కలవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. హరీష్కే కాదు, నేరేళ్ల గ్రామం మొత్తానికి న్యాయం జరగాలి, చనిపోయిన ప్రతి ఇంటికి కూడా న్యాయం జరగాలి. ఇది ఇక్కడ నుంచి మీతో మీ గ్రామానికి డెఫినెట్గా మేలు జరుగుద్ది హరీష్, మీరు ధైర్యంగా ఉండండి. నేరేళ్ల ఘటన సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, చాలామందిని హరీష్ వెంబడి ఉన్నటువంటి చాలామందిని డబ్బులతోని వాళ్ళని భయపట్టించి వాళ్ళని చాలామందిని లొంగ తీసుకున్నటువంటి పరిస్థితి నేరళ్ళ మనం చూస్తాము. కానీ హరీష్ ఈరోజు వరకున వారికి న్యాయం జరిగేంత వరకు మా ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేంత వరకు నేను ఉద్యమం చేస్తాను, నన్ను కొనలేరు, నన్ను ఏం చేసినా నేను ఉద్యమం ఆపలేనని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. వారికి పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు, దళిత సంఘాలు అందరూ వారికి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
మేడం ఒక విషయం చెప్తున్నా చూడండి మేడం మేడం ఒకటి ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్లు ఏవైతున్నాయో దళితులు అందరు యాదకు వస్తారు హుజూరాబాదులా ఇప్పుడు అందరికీ పింఛన్ లేని వాళ్ళకు పింఛన్లని చెప్పేసి ఏవేవైతే స్కీమ్స్ ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఎవరన్నా రాజీనామాలు చేసినా అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి మేము అందరం కోరుకుంటా ఉన్నాం అరే ఈ పథకాలు ఇంప్లిమెంట్ కావాలంటే వాడు రాజీనామానైనా చేయాలి లేకుంటే రావణానా కావాలి ఆ రెండిట్లో ఏం జరిగినా ఈ రాష్ట్రంలో అవి ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి ఒకటి మీరు ఇన్ని అబద్ధాలు కదా మొన్న జరిగినటువంటి నాగార్జున సార్ ఎలక్షన్లలో ఏ ఆలయలా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు చెల్ డకటక బునాదీసి ముగ్గులేసినటువంటి కేసీఆర్ అది అక్కడనే అయిపోయిందా ఈరోజు దుబాయ్ ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్ ఏదైతున్నదో అన్ని స్కీములు అక్కడ వర్తింపజేస్తాం ఇంకొకటి విషయం చెప్పి 10 లక్షలు అని చెప్తున్నారు కదా అది కొద్దిగా చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఓ ట్రిక్ చేస్తాడు ఏమనంటే ఈ రాష్ట్రంలో ఒక్కొక్క మండలానికో లేకుంటే కాన్స్టిట్యూన్సీకో ఒక్కరికో ఇద్దరికో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలు 10 లక్షలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత ఏమైతే గ్రామాలు అలా ఇచ్చిన తర్వాత ఏమైతే తెలుసు చాలా మంది ఎస్సీ లీడర్లు అంతా చాలా ఒక నిమిషం చాలా మంది ఉంటారు కదా అరే ఏమో 10 లక్షలు నిజంగా కేసీఆర్ ఇస్తాటుందా అని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్ తానికి జడ్పీడీ స్థానికి ఎంపీ స్థానికి ఎమ్మెల్యే స్థానికి ఇక మా దళిత సోదరులు అందరికీ అమ్మ 10 లక్షలు వస్తున్నాయి కదా ఎందుకని చెప్పేసి ఉరుకుతూ ఉంటారు ఈరోజు సర్వే చేయించిండి ఆయన ఈ రాష్ట్రంలో అరే దళితులు 99% నాకు వ్యతిరేకంగా తయారయ్యారు రేపు పొద్దుగాల హుజూరాబాద్లో బొంద పెడితే ఈటల టీఆర్ఎస్కు బీటలగా తయారైండి అని చెప్పేసి తెలిసే ఈరోజు 10 గంటలు కూర్చుంటాడు ఆ దొర 10 గంటలు మందు లేకుండా సుక్క లేకుండా ఫామ్ హౌస్ ఇచ్చిపెట్టి ప్రగతి భవన్ వచ్చి ఆడొచ్చి కూర్చొని ఇంత మందితో మాట్లాడినంటే ఏందది మీరు ఒకటి చూడండి కొప్పులీశ్వరిని ఒక సెషన్ తర్వాత కొప్పులీశ్వరిని పక్కకెట్టి వేరే పెద్ద మనిషిని తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటు వాళ్ళ సంబంధించినటువంటి రాజకీయ నాటకాలల్లా ఎన్ని పుస్తకాలు చదివి కదా ఆయన 80,000 పుస్తకాలు చదివిండు కదా దొర కాబట్టి ఇవన్నీ పాలిటిక్స్ చేయనికనే ప్రజలు దళితులను మోసం చేయనిక చివరిగా ఏముండదు మేడం హుజూరాబాద్ ఎలక్షన్ల దాకానే దళితులు బీసీలు అక్కడ పద్మశాలీలు యాదకొస్తారు యాదవులు యాదకొస్తారు ఇవన్నీ జాతుల వాళ్ళ ముదిరాజులు యాదకొస్తారు ఏ నువ్వు చేపలు పట్టాలరా నువ్వు గొర్రెలు కాయాలరా ఇవన్నీ చేయాలి అవన్నీ చేయాలని చెప్పేసి మాట్లాడతాడు ఈ మాయా మాటలు చెప్పి ఆల్రెడీ పంపిస్తున్నాడు ఆల్రెడీ హుజూరాబాద్కు కొన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు అక్కడ పంపించి నాగార్జున సాగర్ ఎలక్షన్ రీతికి అక్కడ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ ఈటలు ఉన్నాడు ఈటలతోని రేపు పొద్దుగాల నాకు బుందబడే పరిస్థితి ఉన్నది ఇవన్నీ కాదు లాస్ట్ ఫైనల్ గా సాధికారత అసలు సాధికారత లేదు ఏం లేదు ఇలా కొత్తగా ఇవన్నీ జోలు రాష్ట్రవాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట బుందబెట్టిన దళితులనే మేడం ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేయలే 3 ఎకరాల భూమి ఇయ్యలే వాస్తవానికి ఈ దేశం తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కుటుంబాలకు భూమి లేదు అది ఆయన ఇచ్చిన రిపోర్టే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3 లక్షల దళిత కుటుంబాలకు భూమి లేదని ఆయన్ని ఇచ్చిండు ఆయన ఇచ్చింది ఎంత అంటే 15,000 ఎకరాలు 15,000 ఎకరాలు 5,000 కుటుంబాలకు ఇచ్చాడు 3 ఎకరాల భూమి పథకం మూలన పడిపోయింది ఇది సంవత్సరానికి మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు అంటే మాకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించే నిధులకు అదనంగా ఈ 50,000 కోట్లు అంటే ఇప్పుడు 1,000 నేను పాత లెక్క చెప్తున్నా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా బతుకులలో బంగారు మాయం చేస్తానన్న మేడం ఆయన అది పక్కకు పోయింది ఇక మాకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇప్పటికి 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రతి బడ్జెట్లో కూడా మాకు 10,000 కోట్ల రూపాయలు పెడతారు ఖర్చు పెట్టేది మాత్రం లాస్ట్కు 2,000 కోట్లు ఇది మా పరిస్థితి ఇవన్నీ వెరసి తీసుకొని వస్తుంటే డబుల్ బెడ్రూమ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరయ్యా అని చెప్పేసి అంటే మొట్టమొదటి అర్హత ఉన్నది దళితులే అవి మాకు రాలే 3 ఎకరాల భూమి లేదు కనీసం అప్పుడు ఇందిరామ ఎప్పుడో జమాన్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చే భూములు ఆ భూములు శ్మశాన వాటికల పేరుతోన పార్కుల పేరుతోనే అవి కూడా గుంజుకుండ్రి ఆ 3 ఎకరాల భూమి ఇచ్చుంటే ఈరోజు 30,000 రూపాయలు రైతు బంధు వచ్చిండేది రైతు బంధు సంగతి తీర్చిపెట్టి మేడం ఇప్పుడు బ్యాంకుల బంధు అయింది అది ఇప్పుడు దాని తర్వాత 5,000 ఇచ్చి మా బతుకంత నాశనం చేశారు 5,000 తీసుకున్న పాపానికి మిగతా పథకాలని బంధు రైతు బంధు ఇక అన్ని ఏవి కూడా రావు బంధు ఇక మిగతా దేనికోసం రైతు బంధు మిగతా అన్ని బంధు మిగతా పథకాలు మొత్తం బంధు బంధు మిగతా పథకాలు బంధు ఓకే 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 అంటే మిగతా పథకాలు బంధు ఇక ఏవి రావు మాకు ఏవి ఫీజు రియంబర్స్మెంట్ లేదా ఉద్యోగాలు వస్తలేవా ఉద్యోగాలు బందా ఆ తర్వాత ఆరోగ్యశ్రీ బందా పండించిన పంట గిట్టుబాటు ధర బందా
కాలిపోతే పంట నష్టం జరిగితే పైసలు నష్టపరిహారం బందా? మాకు ఏముంది మేడం, ఇంకా ఏమిస్తారు మాకు చెప్పండి? మొత్తం 5,000 తీసుకున్న పాపానికి అదన్నా వస్తుందా అంటే, ఒక ఎకరం వరి పండియాలంటే 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం, పత్తి పండియాలంటే 35,000 ఖర్చు అవుతుంది మేడం. మళ్ళీ 25,000 ఖర్చు అయితే 20,000 మేము పెడుతున్నాగా, అన్నీ 5,000 మాకు వచ్చేది. అయితే ఇదంతా కూడా లిక్విడ్ రూపాన అంటే డబ్బుల రూపాన మాకు చూపెట్టేసి మిగతా పథకాలన్నీ కూడా బొంద పెట్టేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ 10 లక్షలు వచ్చిన తర్వాత ఈ 10 లక్షల సంగతి చెప్తున్నాను. ఈయన 1,000 కోట్లు మేడం, 50,000 కోట్లు ఇక్కడ, 1,000 కోట్లు ఇక్కడ మేడం, 50,000 ముంచి పాడేసాడు. ఈ 1,000 కోట్ల లెక్కనా? ఈ 1,000 కోట్ల వ్యవహారం. ఈ 1,000 కోట్లలో ఎవరికి సరే మేడం? నియోజకవర్గానికి 100 మంది అంట. అంటే షాట్ల తౌడు వేసి కుక్కలను తాకలాడబెట్టినట్టు వ్యవహారం ఇది. అరే ఒక్కరికి 10 లక్షలు ఇచ్చే కన్నా ఒక్కొక్కరికి 1,00,000 ఇవ్వా ఇంటికోనికి. మా దళిత కుటుంబాలన్నీ లెక్కేసి ఇంటికి ఒక పొరగాడు ఉంటే ఆ చిన్నోడో పెద్దోడో 1,00,000 రూపాయలు ఇంటికి ఒక 1,00,000 అంటున్నారు. ఇప్పుడు 4,00,000 కోట్ల అప్పు ఉంది, పుట్టిన ప్రతి బిడ్డ మీద 1,00,000 రూపాయలు అప్పు. నేనేమంటున్నాను, ఇది మిగులు రాష్ట్రం, ఇది మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, ఈరోజు అప్పుల పాలైంది. నేను చిన్న విషయం చెప్తాను, పెద్ద కొడుకు మంచి తాకుతాడని చెప్పి తండ్రి బాగా సంపాదించి బ్రహ్మాండంగా పైసలు గీసలు జమ చేసి పెట్టినట మేడం. అయితే పెద్ద కొడుకు అప్పచెప్తే ఉన్న పైసలు అయిపోయినాయి, చివరికి తండ్రి సంపాదించిన భూములు కూడా ఆమె పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే భూములు ఆమె కాడికి వచ్చింది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవి కూడా రావు రావు రావు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నాయకుల యొక్క పరిస్థితి. ఇంకో చివరి నా ఇంకొక విషయం చెప్తున్నాను మేడం, ఇంకా 2 నిమిషాలు ఇంకా సమయం కూడా అయిపోయింది. అయితే మా బాధలు చెప్పుకుంటే ఒకటే, నేను ఈ రాజ్ న్యూస్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో దళితులైన దళిత మహిళల మీద దాడు లాగలే బీజేపీ కారణం. ఉత్తరప్రదేశ్లో ఇతకర ఘోరం జరిగింది మా పరిస్థితి, ఎవరేం సుఖం కాదు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఇది ఎట్లే ఉంది, అక్కడ అది ఎట్లా ఉంది. దళితుల గురించి మాట్లాడుతూనే ఉందాం సతీష్ గారు, న్యాయం జరగాలంటే, న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మార్పు అనేది జరగాలి. ఓకే అశోక్ గారు మార్చాలి, ఒక నిమిషం వ్యవస్థ మార్చాలి, మీరు కంక్లూడ్ చేయండి. రేఖ గారు ఇప్పుడు మేడం గారు చెప్పింది దళితుల గురించి అందరం మేము బాధపడుతున్నాం, కానీ ముఖ్యంగా కేసీఆర్ గారు చెప్పారు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముఖ్యంగా మనకు కావాల్సింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇంతవరకు పెట్టలే. మహిళా కమిషన్ గురించి మేము కూడా ధర్నా చేసాం, మహిళా కమిషన్ అప్పుడప్పుడు చేశాను. ముందు బ్యాక్లాడ్ పోస్టులు మేడం, మాకు హైదరాబాద్ బ్యాక్లాడ్ పోస్టు తెలంగాణలో 4,000 చిల్లర ఎక్కువ ఉన్నాయి. ఆ 4,000 చిల్లర కూడా బ్యాక్లాడ్ పోస్ట్ భర్తీ చేయి. ముందు 1,200 కోట్ల రూపాయలు మాట్లాడుతున్నాం. ఈ బ్యాక్లాడ్ పోస్టులు కానీ, మాకు ఇచ్చే రుణాలు కానీ, మాకు 3 ఎకరాల భూమి కానీ, ఫస్ట్ 3 ఎకరాల భూమి. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ల్యాండ్ అండ్ పర్చేసింగ్ ఉంటుంది, డబ్బులు పెట్టి భూమి కొని దళితులకు భూమి లేని వాళ్ళకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు ఇచ్చేవాళ్ళు. ఆ ఇంప్లిమెంట్ కూడా ఇంతవరకు లేదు. అది ఏంటి మీరు ఈ 1,200 ఎకరాలు 1,200 కోట్లు ఇచ్చి ఓ 10 మందికి 100 మందికి ఇచ్చి తక్కిన వాళ్ళకి అందరు పోట్లాడ పెట్టడం ఎందుకు? అంటే కొట్టుకోవాలా మీరు? మేము మంచిగా రాజ్యం వెళ్తాం, రాజ్యం మాది, మేము గుంజుకుంటాం. ఒకటండి, ఇప్పుడు ఇవాళ దళిత సాధికల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేడం, దళిత సాధిక గురించి మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసినామంటే, నువ్వు నిజంగానే దళిత సాధిక గురించి మాట్లాడితే ఈ 7 నెలల్లో దళితులకు ఏం చేసినావు, ముందు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, భూమి ఎంత కొనిచ్చినావు, నువ్వు బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టినావు, ఇవి మొన్న ప్రగతి భవన్ ఇచ్చిన లెక్కలు మొత్తం తప్పు. ఆయన కేవలం ఖర్చు పెట్టి మాత్రమే చెప్పాడు, 55,000 కోట్ల గురించే మాట్లాడు, కానీ 85,000 కోట్లు కేటాయించాడు మొత్తం 7 సంవత్సరాల్లో. అంటే 35,000 కోట్లు ఎటుపోయినాయి? వాటి సంగతి మాట్లాడకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల పేరుతోటి మళ్ళీ మా ఓట్లు హుజురాబాద్ లో ఇంకో దగ్గర వేసుకొని చేస్తా ఉన్నాడు. కాబట్టి మొత్తం మీరు మొత్తం లెక్కలతో సహా రాసినట్టున్నారు, మరి ఆ లెక్క తేలే రోజు రావాలనే మనం మాట్లాడుతున్నాం. మిగతా రాజకీయ పార్టీ కూడా చెప్తారు ఏంటంటే, మిగతా రాజకీయ పార్టీ కూడా రాజకీయ పార్టీ కోరుతున్నాం అంటే, మీరు కేవలం హుజరాబాదే కాదు మీ ఎజెండా, ఈ రాష్ట్రంలో 54 లక్షల దళిత జనాభా ఉంది, వాళ్ళ గురించి ఆలోచించండి. ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే బీజేపీ ఎందుకు పోలేదు? మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు దళితుల అభివృద్ధి గురించి, బీజేపీ పోయి ఆ ప్రగతి భవన్ లో పోయి ముఖ్యమంత్రిని నిలయాలి కదా. మీలాంటి నాయకులు పిలవలేదని బీజేపీ ఒక్క నిమిషం వద్దండి పాలిటిక్స్ లోకి వెళ్ళకండి. మీ దళిత నాయకులు అందరూ మాట్లాడాలి అని మెసేజ్లు వస్తున్నాయి, అందుకే నాయకులందరూ ఒక తాట మీదకి రండి. ఓకే అండి, ఓకే ఓకే.
రైట్ ఓకే అన్నారు మేడం ఇంటికి 1 లక్ష రూపాయలు అనే వర్డ్ ప్రజలకు గొర్రెల బర్రెలు కాసుకునేవాళ్ళకు 10 లక్షలు అనేది పెద్ద గణపడుతుంది లక్ష అనేది చిన్న గణపడుతుంది కాబట్టి ఆయన ఎత్తు కూడా అది ఇంతవరకు అర్థవంతంగా సాగింది అంటే దళితులకు జరుగుతున్న అన్యాయం మీద అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడారు అందరూ కలిసి ఏకదాటిగా సాధించుకోవాల్సింది ఏంటి అనేది చేద్దాం ఎవరి ప్రేమలు ఎంత అని ఇక్కడ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సతీష్ గారు ఒకటి ఈ రోజు రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు సీఎంఓ ఆఫీస్ కి దగ్గరికి వెళుతుంటే కనబడాలి దళితుడు ఏడి అని కేబినెట్ వైపు చూస్తే కనబడాలి దళితుడు ఏడి అని అదేవిధంగా భూమి వైపు చూస్తే కనబడాలి దళితుడు ఏడి అని అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి ఇంటి వైపు చూస్తే కనబడాలి ఇక్కడ నేను దళితులకు ఎందుకు ఇచ్చుకోలేదని ఆకాశం వైపు చూస్తే కనబడాలి ఎక్కడ అంబేద్కర్ విగ్రహం అని అంటే నేల నుంచి నింగి వరకు ఆయన ఎక్కడ చూసినా సరే దళిత బిడ్డకు జరిగిన అన్యాయం అయితే ఈ రోజు నుంచి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే రాజ్ న్యూస్ వేదికగా దళితుల బాధ వర్ణనాతీతంగా ఉన్న ఈ బాధను వినిపించడం జరిగింది ఇది ఆగే ప్రయాణం కాదు ఇక్కడ నుంచే ఆరంభంగా దళితులకు జరుగుతున్న అన్యాయం మీద అయితే సిద్ధంగా ఉండడానికి మేమైతే రెడీగా ఉన్నాం అందరినీ కూడా ఏకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేరేళ్ల బాధితుడు హరీష్ రాజ్ న్యూస్ను ఆశ్రయించడం జరిగింది అందరూ కూడా హరీష్కి అండగా ఉన్నారు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కుమారుడు కాదు ఎవరొచ్చినా సరే ఒక దళిత బిడ్డని అన్యాయం చెయ్యని దళిత బిడ్డనికి అన్యాయం చేద్దాం అనుకుంటే కనుక చూస్తూ ఊరుకోరు ఇదే ఈ వేదికగా రాజ్ న్యూస్ ఫైనల్గా చెబుతుంది ఇదే ఇది ఇంతటితో ముగిసే అధ్యాయం అయితే కాదు అని చెప్తున్నాం అంతేకాదు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడండి అని దాదాపుగా 7651 మంది ఉన్నామంటున్నారు వాళ్ళందరినీ కూడా దాదాపుగా కొంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ల బాధలు వినిపించడానికి కూడా రాజ్ న్యూస్ మరో కార్యక్రమంలో మీతో కలుస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారు బట్ చివరిగా రవీంద్ర గారు ఎస్సీసెల్ ఇక్కడ చైర్ ఖాళీగా ఉంది చూడొచ్చు ఎస్సీసెల్ నుంచి వచ్చిన రవీంద్ర గారు టీఆర్ఎస్ నుంచి వచ్చిన రవీంద్ర గారు ఈరోజు అక్కడ లేకుండా అయిపోయారు అంటే దళితుడుగా ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని అయితే నా మనసు కనిపిస్తుంది మీ గొంతుతో రవి గారు ప్రతి దళితుడి బాధ కూడా వినిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రేఖ గారు అందరికీ ధన్యవాదాలు ఇది ఇవాళ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.